యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టీఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. సినిమా చూసిన కానీ చేయాలి, నేను డబ్బులు బాగానే దాచి ఉన్నా, ఎంత ఉంటాయో ఏమో తెలియదు. అంటే ఒకటి రోజు వేసే డబ్బులు ఎంత ఉంటాయో మనకు తెలియదు కదా, అట్టా అందులో వేసా కాబట్టి చేపించుకోవాలి, ఈయన బాగా అడగాలి అని చెప్పి ఒకరోజు అడిగా. మనము పుట్టింటికి రా సినిమా సినిమా పోయిన మనకు డబ్బులు ఏడన్నాయి అన్నాడు. నీకెందుకు నువ్వు సినిమా చేద్దాము అని అంటే, సినిమా ఏమైనా మనం చూడటానికి అర్థం కాదు, అంటే పగలగొట్టి ఉండి పగలగొట్టి లెక్కేసుకుంటే 1,000, 1 లక్ష తక్కువ 30 దాకా ఉన్నాయి. ఇంకా 30 లక్షలు తీసుకొని బాగా సంతోషపడి ఇంకేమో డబ్బులు అప్పచెప్పింది కదా, ఈ డబ్బులు మాకు సినిమాకి సంబంధించి మాకు తెలియదు, ఎట్లా వాడుకోవాలో ఏం చేయాలని, మాకు చదువు లేదు, సందేహం లేదు. ఇంకా మా అబ్బాయి ఉండు, మా అబ్బాయితో ఇంకొక అబ్బాయి, మా అన్న కొడుకు ఒక ఆయన సైదులని ఒక అబ్బాయి ఉండు, ప్రేమ కథ చిత్రంలో సైదులని అంటారు మా అన్న కొడుకు, అయితే వాడిని తీసుకొచ్చుకొని ఈ సినిమాకి సంబంధించి తెలుసు కదా, ఈ కెమెరాలు మాట్లాడను, ఈ యాక్షన్ చేసి వీళ్ళందరూ మాట్లాడాలంటే అసలు మీకు కూడా తెలియదు. మేకలు ఇచ్చుకొని అమ్మిన మొత్తం మేకలు 70 మేకలు అమ్మి చేసి 70 మేకలు 30 బర్రెలు ఉంటాయి, 10-15 దోళ్ళు కూడా కాళ్ళ కింద అంటే మామూలు వారు ఫ్రీగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లేకపోతుంది వాటి అమ్మిను, అవి కాసిన మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను నేను. మళ్ళీ వెళ్ళిపోయి 3 రోజులు 4 రోజులు 5-6 రోజులు మళ్ళీ జరిగింది. ఇంకా అంతవరకు డబ్బులు అయిపోయినాయి. మేము కూడా మేకలు పోయినాయి, బర్రెలు పోయినాయి, ఏం దాపెట్టుకుంటే డబ్బులు ఎవరు తెలియదులే, డబ్బులు పోయిన సంగతి ఎవరు తెలియదులే, ఆ డబ్బులు పోయినాయి. ఇంకా మేము కూడా గుళ్ళైపోయాను. సరే చేసేది ఏముందలేమో నేను ఆగిపోయినా, ఏ బోన్ చేతి లాస్ట్ పరిస్థితుల్లో కోటికి కూడా ఇబ్బంది పడి ఇంక లేవు, ఈ నోట్లోకి వచ్చి ఇవ్విపోయినాయి, పంట పండించుకుంటే అది బాధగాను, ఇటు తిరుక్కుంటేనేమో రూపాయి చేతులు లేదు, ఏం చేయాలి, కారణం ఏడొచ్చింది, ఏమో మండి పట్టు వల్ల. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ, నేను విషయం రైట్. ఈరోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్టులు రావడం జరిగిందనమాట. వారు కూడా వచ్చేటప్పటికి చాలా అంటే చాలా కష్టపడి, అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఏదైనా మనం సంకల్పం అనుకున్నామంటే దాన్ని సాధించేంత వరకు కూడా ఎవరు వదిలిపెట్టరు. అటువంటి సంకల్పం ఒకటి అనుకుని ఈరోజు ఒక మంచి స్థాయిలో ఒక మంచి సినిమాని అయితే అందించడానికి అయితే మాత్రం చాలామంది పెద్దవారు అయితే మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే కోవలో తను చాలా కష్టపడుతూ అదేవిధంగా రైతుగా ఉండి చాలా కష్టపడుతూ పంటలను ఏ విధంగా అయితే పండిస్తారో అదేవిధంగా సినిమా రంగంలో కూడా మంచి సినిమాని పండించాలని ఒక ఆశయంతో రావడం జరిగింది. ఆమె వచ్చేటప్పటికీ ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేశానంటే చాలా ఆశ్చర్యపోతారన్నమాట. నరసమ్మ గారు ఈరోజు ఆ సినిమాకి ప్రొడ్యూసింగ్ చేసి తన ఒక సినిమాని నిర్మించడం అనేది జరిగింది. అదేవిధంగా నరసమ్మ గారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఆ సినిమాని నిర్మించారంటే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ ముచ్చట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయని వారితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా అమ్మా? సాధించావు మరి? సాధించా. రైట్. అండ్ నరసమ్మ గారు అండ్ వెంకటేశ్వరరావు గారు, మీ ఇద్దరికి కూడా ముందు కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు మీ ఇద్దరికి కూడా. ఎందుకనంటే చాలామంది ప్రొడ్యూసింగ్ చేశారు ఒక సినిమాకి అని చెప్పారంటే వాళ్ళు చాలా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉండి వాళ్ళకంటూ ఒక మంచి అనుభవం వచ్చిన తర్వాత ఇక డబ్బులు పెట్టి ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ మీరేంటంటే కష్టపడుతూ ఒక పక్కన మీ కుటుంబాన్ని నడిపించుకుంటూ అదేవిధంగా మీ ఆశయం ఏదైతే ఉందో దాన్ని ఒక పక్కన పెంచి పెద్దవాడిని చేసినట్టుగా, ఒక పిల్లవాడిని పెంచి పెద్దవాడు చేసినట్టుగా ఆశయాన్ని కూడా పెంచి మీరు ఈరోజు సినిమా చేశారు, స్పిరిట్ అనే సినిమా చేశారు. రైట్. చెప్పండి అమ్మా, అస్సలు మీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది సినిమా చెయ్యాలి అని చెప్పని? అదే మాది ఒంగోలు జిల్లా పెద్దారికట్ల కొనకలపెట్ల మండలం, చిన్నపోయిన వెంకటేశ్వర్లు, ఆమె పేరు నరసమ్మ, చిన్నపోయిన నరసమ్మ. అయితే బాగా భారీగా వ్యవసాయం పనిలో మేము ఆరితీరిన వాళ్ళం బాగా, అంటే నాకంటే బాగా ఎక్కువ చేసిన వాళ్ళు, నా లెవెల్లో ఉన్న వాళ్ళకంటే మించి ఉంది నేను వ్యవసాయంలో. వ్యవసాయంలో చేసుకుంటామంటే ఇంకేమో ఏమేదో ఆలోచన పెట్టుకొని తర్వాత వచ్చి ఆమె ఆలోచనలు నా మీద పెట్టుకొని ఆమె కోరికలు నా ద్వారా తీర్పించుకున్నాను. వ్యవసాయం ఆపేపించి ఆమె ఈ సినిమా ఫీల్డ్కి రావాలని ఒక ఆలోచన పెట్టుకొని నా వంతు నేను సపోర్టే చేసిన. అది ఇంకా జవద్ద ఎందుకు వచ్చింది అనేది ఆమె అడగండి. నన్ను అయితే వ్యవసాయంలో నుంచి పక్క తప్పించేసింది.
నేను అనేక రకాల పంటలు పండించేవాడిని. పెదారి కట్ల చిన్నపోయిన వెంకటేశ్వరులు అంటే వాడు కొత్త పంటలు ఎత్తరా అని నాన్న చూసి చాలా మంది పంటలు తయారు చేశారు. ఎట్లంటే అసపగంధం ఒకటి ఇచ్చాను, తర్వాత ఈ పట్టు పరిచయం మా ఏరియాలో లేదు, నేనే పెట్టింది పట్టు పరిచయం, చెట్టు కట్టి పట్టు పురుగులు కూడా పెంచాను. అట్ట పంట పండించేవాడిని. ఈ మామూలు శ్రద్ధ ఈ సామాన్యమైన పంటలు మామూలే, ఎప్పుడు కూడా 50 బత్తాలు ఒడ్లు ఇంటూ ఉంటాయి నాకు. అట్లా చేసేవాడిని. ఏమో ఒక కోరిక పెట్టుకొని తర్వాత ఫస్ట్ ఒప్పుకోలే, తర్వాత ఇంకా ఆమె కోరిక ఒక రకంగా ఉందిలేమో నేను కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, అది మీ కోరిక చెప్పాలమ్మా, అసలు ఎప్పుడు మొదలైంది మీ కోరిక అనేది? మా కోరిక పెళ్లి గంతల నుంచే నాకు బాగా ఇష్టంగా ఉంది. అది మేము అప్పుడు పొలం పని చేసుకునే వాళ్ళం. మా అమ్మ వాళ్ళ ఇంటి అది మా ఊరు ఆజీపురం, హనుమంతులపాడు ఆజీపురం. మా అమ్మ మా నాన్న కూలి పని చేసుకునేవాళ్ళు. కూలి పని చేసుకుంటా రైతు పని ఎన్ని చేసుకుంటా మామిడి తోట ఎన్ని ఎప్పట్లోనే ఆ రోజుల్లోనే మేము చిన్నపిల్లలప్పుడే మా జేజీ వాళ్ళు వేసారు మామిడి తోట. ఆ మామిడి తోట ఎన్ని ఉంటే ఆ పనులు చేసుకుంటా ఉండే వాళ్ళం. కూలికి పోతాం, పనికి కూడా పోతాం, రైతు పనికి సొద్ద నాటను, రాగి నాటను, జొన్న నాటను, ఎట్టటంటే పోతే అప్పుడు పోయిన కాడి పెద్దోళ్ళందరూ ఏదో ముచ్చట్లు చెప్పుకుంటుంటారు కదా, ఆ ముచ్చట్లన్నీ వింటుంటాం మేము కూడా. ఈయనది మేము బాగా నవ్వుతా చేస్తట్టా ఉంటాం కాబట్టి సరదాగా. ఇక ఒకరోజు బెమ్మంగారు జీవిత చరిత్ర వచ్చినదని వాళ్ళు అనుకుంటారు పెద్దోళ్ళు. మేము కూడా వాళ్ళతోటే పనులకు పోయి ఉన్నాం కదా, వాళ్ళన్నీ ఆలోచించి మాట్లాడుకుని ఎన్ని అన్నాక అప్పుడు మేము కూడా వస్తాము అని అడిగిన వాళ్ళని. అడిగితే రాని మేము మాదేముంది అందరం నడిచిపోయేదే కదా, మేము ఒకరు మోస్తున్నాం అని చెప్పి అన్నారు వాళ్ళు. సర్లింగ్ వాళ్ళు రమ్మన్నారు కదా అని ఇంటికి పోయినాక పెద్దవాళ్ళని అడిగిన మా అమ్మల్ని. మా ఈరోజు బెమ్మంగారు జీవిత చరిత్ర వచ్చిందంటే అప్పుడే రావటం మేము గ్యాప్ పెరిగినాక అదే మేము వింటాం కూడా సినిమానా. బెమ్మంగారు జీవిత చరిత్ర వచ్చింది, అందరు పోవాలనుకుంటారు పని పోయిన వాళ్ళు, అందరూ మేము కూడా పోతానంటే పొమ్మా అన్నారు. పొమ్మంటే నాకు డబ్బులు ఇస్తే కదా నేను పోయేదన్న అంటే మా అమ్మ ఉండి ఒక 10 రూపాయలు ఇస్తాం అమ్మ. అంతకంటే అప్పుడు 10 రూపాయలు అంటే 1 రూపాయలు లెక్క ఆ రోజులలో డబ్బులు. గింజలు ఏమైనా కొనుక్కోవాలన్నా గింజలు పెట్టేవాళ్ళు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు. అప్పుడు ఆ 10 రూపాయలు ఇప్పించుకొని కొంచెం అన్నం కట్టించుకొని సర్దిలా గడతారు. అప్పుడు కట్టించుకొని ఇంక వాళ్ళతో పోయిన అందరం పిల్లోళ్ళం 7 మంది పిల్లోళ్ళం. ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు? మాది కనిగిరి, పెద ఆజీపురం నుంచి కనిగిరి పోవాలి. ఎన్ని కిలోమీటర్లు? 13 కిలోమీటర్లు. ఎంత ఉంటుంది? 13 కిలోమీటర్లు నడిచిపోవాల్సింది. మాకు బస్సులు లేవు అప్పుడు. అవునప్పుడు ఎంత దూరం అయినా నడిచిపోయేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు. అప్పుడు నడిచిపోయినాము. నడిచిపోయి మధ్యలో బాయింటాడ బోదిన్నాం అందరం. ఇంకా శిలమాష్టయానికి తీసపరి పిల్లల్ని మమ్మల్ని కూడా పెద్దోళ్ళు ఆడికి పోయి ఇంకా శిలమాకి పోయినాం. కనిగిరిలో శ్రీనివాసులు ఇప్పటికి కూడా ఉంది ఆలాడ. ఇప్పటికి కూడా ఆడికి పోతే మాకు అట్ల అనిపించింది బెమ్మంగారు జీవిత చరిత్ర ఈ సినిమాలు ఇవాళ్ళనే కదా మేము చూసిందని గుర్తొస్తాను నాకు ఆ దారిని పోతే. ఓకే, ఇంకా ఇవాళ పోయి ఆ సినిమా చూసినాం. ఆ సినిమా చూసుకొని కనుక కొన్ని రోజులు నాకు ఇంటి కాసేపు అయిపోయినాక సినిమా అయిపోయినాక 6 గంటలకు 8 గంటలకు అయిపోయింది. మళ్ళీ ఇంక నడిచి వచ్చినాం. మాకు మళ్ళీ నడిచి రావాల్సిందే, బస్సులు లేవు. ఇంకా ఎప్పుడో సమయం ఒక్క బస్సు ఉంటుంది, అది ఎప్పుడు పోద్ది ఎప్పుడు వద్ద కూడా తెలియదు. నడిచి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి మళ్ళీ యథాపకారం పని చేసుకుంటా పేడేసుకుంటా ఇట్టా పనులు చేసుకుంటా ఉంటాం. ఇక మా మామిడి తోట కాడ కాపలా ఉంటా నేను అప్పుడు చిన్నప్పుడే. కాపలా ఉండి చిన్న చిన్న మామిడి పిందులట్ట అన్నీ అమ్ముకుంటా, అప్పట్లోనే అమ్ముకుంటా నేను. అమ్ముకునేది ఒక బర్రకో ఏంటికో పోసుకుంటా, రూపాయలు కూడా కదా అప్పుడు, 5 పైసలు 10 పైసలు పావలాలు మేంగా అనాలు. మాకు గుర్తులేదు ఈ 5 పైసలు 10 పైసలు మాకు బాగా గుర్తు. 20 పైసలు ఈ డబ్బులన్నీ వస్తే అందరు కొనుక్కొని అంట, నేను కొనుక్కోను అప్పుడు కూడా పోసేది. అన్ని కసిన డబ్బులు అయినాక చెప్పి మైకి చెప్పిస్తా, ఇక తీసుకుంటే అందరూ మా రూపాయి ఏంటో కొనుక్కొని అంటారు, నువ్వేం దాచిపెట్టుకొని నాకు ఇస్తున్నావు అంటాడు. అయితే నాకు కొనుక్కొని తిని అలవాటు తక్కువ, అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా కొనుక్కొని తిని అలవాటు తక్కువ. ఇక మా ఎక్కితే నన్ను బాగా చూస్తారు అప్పుడైనా కానీ, మా అమ్మ బాగా పొదుపు చేస్తుంది తోటకాడ కాపడం అని బాగా నన్ను బాగా చేస్తారు. ఎవరైనా తోట కొన్నోళ్ళు కూడా నాకు గుడ్డలు తీసేయటం, ఈ అమ్మాయి ఇంటి ఒక్క కాయ కూడా పోదు అని చెప్పి అప్పట్లో నేను బాగా అప్పుడు నేను ఇప్పుడు చెప్పలే. ఈ రోజు మీసీ బాగా తగులాడతా ఎవరినైనా, ఆ పక్క ఎవరిని రానియను బాగా తగులాడతా. మా ఊర్లో కూడా అప్పుడల్లా అబ్బాయి ఏమి బల్లేదనేవాళ్ళు, ఇప్పుడైతే బాగా మాట్లాడతారు, బాగా పద్ధతి అయిందని చెప్పేది ఒక ఇదిగా మా బాగానే ఉంటాయి. ఇంకా అప్పుడు 14 సంవత్సరాల వయసు మాకు అప్పుడు. ఇక కొన్ని రోజులు పోయినాక ఒక 2 నెలలు పోయినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. అప్పుడే ఆ 2 సినిమాలే మేము చూసింది. అప్పుడు వచ్చింది కూడా అయ్యే మేము గ్యాప్ పెరిగినాక
అప్పుడు ఈ తోలు బొమ్మలు ఆటలు, పిచ్చిగుంటల ఆటలు, ఇట్టాటి కథలు ఇట్టాటి చెప్పేవాళ్ళు. మేము అట్టాటోటికి పోయి ఇంకేం ఉండవు కదా మాకు, అట్టాటోటికి పోయి కూకుండే తినేవాళ్ళం. అట్టా ఈ మామూలుగా ఎల్లమ్మ కొలుపులని అప్పుడు కూడా కొలుపులు చేస్తారు మేము చిన్నపిల్లలు అప్పుడు కూడా బాగా ఇట్టాటోటికి పోయేవాళ్ళం. కాబట్టి శిలమ అంటే అదేదోనని పెద్దోళ్ళు పోతుంటే మేము కూడా ఆడకాయ పిల్లలం కదా, మేము కూడా వాళ్ళతోటి వెళ్ళిన అడిగి మమ్మ వాళ్ళని అడిగేది పోయేది. ఇంకా పోయి ఆ రోజు కూడా పొట్టేలు పొన్నాం మనం, అదే శిల అదే ఆళ్ళు ఆడింది ఆ రోజు. ఆ శిలమ ఆ ఆళ్ళేకే పోయినాం శ్రీనివాసులు వాళ్ళకి. ఆ శిలమ చూసిన కానించి బాగా నాకైతే భలే ఇష్టంగా ఉంది. ఆమె చూసిన నుంచి మాకు పొట్టేలు మేకలు బర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పొట్టేలు పెట్టాము తీసే వరకు మనం కూడా పొట్టేళ్ళు ఏం సాగుతాం కదా, మనం కూడా ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి అడిగి పిల్లలు అంటే మన మేడ తెస్తున్నది అట్టంటే అది ఇది అని అంటారు వాళ్ళు. అప్పుడు తెలీదు, ఎవరికి అనుకుండే వాళ్ళం, ఏదో పిల్ల చేట్లాలు కదా అట్లా అనుకుండే వాళ్ళం. ఇక ఆ శిలమ చూసినాము, చూసినాక 16 సంవత్సరాలు ఎన్ని వచ్చినాక పెళ్లి చేశారు. పెళ్లి చేసినారు, మాది పెదారు కట్టలు ఇచ్చారు నన్ను. ఇంకా పెదారు కట్టలకు వచ్చిన వాళ్ళ నుంచి ఇక్కడ మాకు బాగా పొలం పని ఇవన్నీ ఉన్నాయి. పొలం పని ఇవన్నీ చేసుకుంటా రూపాయికి రూపాయి సంపాదించుకుంటా ఉన్నాం అందరము, మొత్తం మా మరుదులు అయితే మేమైతే అందరం. మేము కొన్ని రోజులు ఉన్నాక అందరం పెళ్ళి ఏర్లు పోయినాం. ఏర్లు పోయి ఎవరిదాలమైనాం కదా, ఇంకా ఎవరిదాలమైనాక ఇంకా బాగా మేము మేకలు కాసిన బర్రెలు కాసిన ఇంకా కాసిన సంపాదించుకొని అప్పు తీసుకొచ్చుకొని అప్పుడు రోజులను కొనుక్కున్నాం బాగానే జీవాలని. అవి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేపుకునే వరకు బర్రెకు బర్రె మేక మేక బాగా డెవలప్ అయింది. ఇక అయినాల మించి మళ్ళీ నాకు అప్పుడు సినిమా చేయాలనుకున్నా కదా, రూపాయి తీసి పెట్టుకుంటే ఉంటే ఇప్పుడు రూపాయలు వస్తున్నాయి కదా మనకు అని చెప్పి వీళ్ళేమో పొలం పని చేస్తారు, నేనేమో మేకలు బర్రెలు పెట్టుకొని మా మామ ఒక ఆయన ఉంటే ఆయన పెట్టుకొని మేకలు కాపించుకుంటే నేను బర్రెలు ఇద్దరు మేము పోతాం పొలం కాపించుకుంటే ఏంటంటాడు, బర్రెలకి ఎన్ని ఆడ ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోద్ది అంటాడు. మనిషి వద్దు మనకి, మనిషిని పెట్టుకుంటే ఆ మనిషికి డబ్బులు ఇవ్వాలి. అప్పట్లోనే 3,000-2,000 ఇవ్వాలి నెలకి వాళ్ళకి కాసినందుకు. ఆ 2,000 మనకి మిగులుతాయి, మనం ఎందుకు మనిషిని పెట్టుకోవటం అని చెప్పి నేనే కాసేదాన్ని బర్రెలు. కాసి 6 రూపాయి 1 రూపాయి రూపాయికి రూపాయి నాకు ఇస్తారు వీళ్ళు. నాకు ఇచ్చినప్పుడు నేను ఎక్కువగా ఒక ఉండి తెచ్చుకున్న ఉండిలో దాచుకున్నా. దాచుకుంటే వీళ్ళు నన్ను డబ్బులే నన్ను అడగరు, అంటే రూపాయలు వస్తుంటాయి కాబట్టి పత్తి మిరప ఇవన్నీ వేస్తాం కదా పైర్లు అమ్ముకున్నప్పుడు సంవత్సరం మీద బాగానే వస్తాయి. ఇటు మాకు పాడి మీద బాగా డబ్బులు వస్తాయి. నాకు రూపాయికి రూపాయి సంపాదించుకొని బర్రెకి బర్రె కొనుక్కొని ఒక 30 బర్రెలు దాకా తయారు చేసుకున్నాం. 30 బర్రెలు దాకా పాలు ఇచ్చే బర్రెలు, కొన్ని ఎప్పుడు పాలు ఎండిపోయేది ఉంది మాకు. ఎప్పుడు 4 బర్రెలు ఎండిపోయి 4 బర్రెలు ఇట్టా ఇదిగా మేపకొచ్చుకొని బాగా పాలు ఎత్తాయి మా బర్రెలు. ఇక్కడ నా పొద్దున ఒక 40 లీటర్లు గవర్నమెంట్ కేంద్రానికి పంపిస్తాం, అప్పుడు కూడా కేంద్రానికి మరిన్ని పాలు పంపిస్తాం. ఇట్టేమో కాటరోల పాలు అని 10 లిమిట్ ఉంది, ఆ కేంద్రానికి మాడిజాం పంపిస్తాం. రేపు మాకు 2 దిక్కలకు మా సొంతంగా పంపించుకుంటాం. నెల వచ్చే వరకు 30,000-40,000 చిల్లర వస్తాయి డబ్బులు. అప్పుడు రోజుల్లోనే లీటర్ 30 రూపాయలు లెక్కలు ఎట్టయినా ఎత్తారు శాతం వస్తాయి. అప్పుడు రోజుల్లో ఆ డబ్బులు వస్తాయి కాబట్టి నాకు బాగా డబ్బులు చేతి నిండి వస్తున్నాయి. రూపాయికి రూపాయి సంపాదించుకుంటే ఆ ఉండీలు వేసుకొని ఆంధ్ర ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్త అలవాటు ఉంది కాబట్టి మా ఇంటికాడ కూడా నాకు అట్టా కాయలు అమ్ముకున్నా కూడా కొనుక్కొని రూపాయికి రూపాయి దాచిపెట్టుకుని మైకి ఇచ్చేదాన్ని. మై అయితే చచ్చిపోయేదాకా అనేవాడు. మరి ఇప్పుడు 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 ఉన్న డబ్బులన్నీ కూడా ఆయనకి ఇచ్చేవారా వెంకటేశ్వరరావు గారికి? ఆయనకి ఇచ్చాను నాకు ఖర్చులకు మానిగితది, అంటే వ్యవసాయం సరిపడాడు అలా బండికి కావాలా లేకపోతే మందుకు కావాలా గింజలు కావాలని తీసుకుంటా. అంతవరకు అయితే తగ్గిన ఎంత నూనె నేలవని కూడా అడగను. ఒకవేళ దాచి పెట్టుకుంటుంది దొంగలు పడదని ఆలోచన నాకు ఎప్పుడు లేదు. సొమ్ము చేపించుకోమంటే ఇప్పుడేమి లే అంటది, లేకపోతే ఏదైనా గుడ్లైనా మంచి తీసుకొచ్చుకోమంటే ఉన్నాయిలే నాకు చాలా ఉన్నాయిలే అమ్మంటది. ఇంకంతే, మా ఈ ఖర్చు పెడతాదని ఆలోచన లేదు, ఖర్చు కూడా పెట్టదు, భద్రంగా దాచి పెడతాయి. నాకంటే కూడా భద్రమయంగా దాచిపెట్టింది ఫస్ట్ నుంచి కూడా. ఇక ఆ రోజు అట్టా చేసుకుంటా ఈ డబ్బులన్నీ నా చేతికి వస్తాయి కాబట్టి నేను బాగానే దాచిపెట్టుకుని దానికి దాచిపెట్టేది లేదు ఉండికేసా. అప్పుడు మనకి బ్యాంకీలు ఇట్టా ఈ బీరువాలు ఇట్టా మాకేమీ లేవు, ఇప్పటికి కూడా లేవు. ఇప్పటికి కూడా కొనుక్కోవాలి అసలుకి. వీళ్ళైతే నన్ను సొమ్ము చేపించుకొని బాగా అరుస్తారు. అరిచినా కూడా నాకు ఆ సొమ్ము వద్దు, నేను చేపించుకోను. నాకేంటంటే వీళ్ళిట్ట జన్మలేకపోవాలని నాకు బాగా కోరిక ఉంది. అని చెప్పి నేనేం చేయలే, అవి అట్టనే ఉన్నాయి. ఈయన మళ్ళీ మేమిద్దరం కలిసి కొన్ని రోజులు జరిగినాక పుట్టింటికి రాసేళ్ళని శిలమాగిపోయినాం. ఆ శిలమాగిపోయినాం. ఆ శిలమాగిపోయిన వాళ్ళ నుంచి ఆ మేడిసేది ఆ మన్ని చేసే అన్ని బాగా కష్టాలు ఆమెకి. అత్తింటికి పోయినాక వాళ్ళు వాళ్ళు ఏదైనా పశువు ఇంకొని తీసుకొచ్చి గాజులు పూలు అన్ని తెచ్చితే ఎట్ట నెట్టేసిద్ద చూడ ఆమెని. ఆమె నెట్టేస్తే ఆమె ఏడిసి పా అక్కడ పడిపోయి అంత కష్టపడద్ది.
మనం ఇప్పుడు పొలం పనిచేసి ఇంత కష్టం చేస్తున్నాం కదా, ఈ కష్టం ఆ కష్టం కూడా ఈ కష్టంలోదే కదా, ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది. మళ్ళీ అనిపించింది అప్పుడు అట్ట అనిపించింది, ఈ శీలమా చూసిన కానీ చెయ్యాలి, నేను డబ్బులు బాగానే దాసి ఉన్నా, ఎంత ఉంటాయో ఏమో తెలియదు. అంటే ఒక రోజు వేసే డబ్బులు ఎంత ఉంటాయో మనకు తెలియదు కదా, అట్టా అందులో వేసా కాబట్టి చేపించుకోవాలి అని బాగా అడగాలి అని చెప్పి ఒకరోజు అడిగా. మనము పుట్టింటికి రా శీలమా, మనకు డబ్బులు ఏడనే అన్నాడు, నీకెందుకు నువ్వు శిలమ చేద్దాము అని అంటే, శిలమ ఏమన్నా మనం చూడటానికి అర్థలం కాదు, శిలమ తీయను మనకి మనం చేయగలదమా, ఇదే ఎందుకు నీకు ఆయాస ఎందుకు వచ్చింది, నీకు అదే అదే అని బాగా అన్నారు. మీరు అదే సార్, మనము ఒకరోజు శిలమా చూడాలంటే మూడు రోజులు పని చేస్తే కానీ శిలమ సరిపో మా డబ్బులు అట్టాడు. ఒకసారి శిలమ మొత్తం తీయాలన్నది, తీయాలంటే పైర్లే తీయగలం కానీ ఆ శిలమ అనేది చూసేటప్పుడు అర్థం కాదు సరిగ్గా మాకు, ఆ సీను కథలు అర్థం కాదు, అది ఎవడుతుంది వాళ్ళు తన్నుతున్నారు ఇది పడుతున్నారు ఇయ్యే తెలుసు, కానీ ఆ కథ ఏందనేది ఇప్పుడు కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉండాలి. మన శిలమ తీయాలని మొండిగా మాట్లాడింది. ఒక రెండు నెలలు బాగా గొడవ మా ఇద్దరికి, కొన్నాళ్ళు పని కూడా ఎక్కొట్టేసింది, పని కూడా చేయండి బర్రెలకి ఎక్కడ పద్ద అని నేను పొలం పనిచ్చింది మళ్ళీ బర్రెలు దొరుకుంపది, అన్నందిన కూడా పండుకుంటుందా, నేను బర్రెలు దొరుకు పనికి పోయిన తర్వాత మళ్ళీ అన్నం తినేది బర్రెలు దొరుకుంపది, పా నాకేమైనా పడుచుకొని కూడా పడుచుకొని అక్కడ రెండు నెలలు రిస్క్ పెట్టింది. ఇద్దరూ మేము మర్చుకుంటా ఎట్టుంటే మా అబ్బాయి కూడా ఉండగా, ఇప్పుడు చిన్న అబ్బాయి, మా అమ్మకి శిలమ అనేందుకు మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టం చేసింది, ఇంకా కష్టం చేస్తుంది. మా అమ్మ కష్టం తీరుద్దామంటే మా ఎవరూ చేయలేకపోతున్నాం, మా అమ్మకి రెయింబోలు కష్టం ఎక్కువ అయిపోతుంది కదా. ఈ రూపాయికి రూపాయి సంపాదించుకుంది, కొన్ని రోజులు ఉన్నాక ఒక పది రోజులు, కొన్ని నెల రెండు నెలలు ఉన్నాక కొన్ని బర్రెలు మినుకుదాం, ఇన్ని బర్రెలు ఉంటే చేయలేము కదా. ఊర్లో వాళ్ళు కూడా అంటారు, మేము రెండు మూడు బర్రెలు తీసేవరకు మాకు రెక్కలు నొప్పిస్తాను, ఇన్ని బర్రెలు పాలు ఎట్ట తెత్తామని చెప్పి అప్పుడు కూడా నన్ను అనేవాళ్ళు. అంటే మీరు కాదుగా మా చేసేది, మేము కదా, మేము చేసుకోవాలి, మాకు రూపాయి కావాలి, మాకు మేము కొంత తక్కువలో ఉన్నాం, మాకు డబ్బులు కావాలని చెప్పి మేము చేసుకుంటామంటే అన్నీ పట్టేది కాదు అంటారు వాళ్ళు నన్ను. అన్నా కూడా నేను అట్నే పని చేసి రూపాయికి రూపాయి సంపాదించుకున్నాం కదా అని చెప్పి మేమిద్దరం మర్చుకుంటుంటే మా వాడు ఏం చేసిండు, నీకెందుకు మా అసలు శిలమా, మనకెందుకు శుభ్రంగా రూపాయికి రూపాయి ఉన్నాయన్నావు కదా, ఆ డబ్బులు ఉంచుకొని సొమ్ము చేయించుకొని శుభ్రంగా అమ్మి కొన్ని బర్రెలు అమ్మి రెండో ఎన్నో బర్రెలు ఉంచుకొని రెండు మేకలు ఉంచుకొని అన్నీ అమ్మేద్దాం, ఇంకా అంత మనం మామూలుగా నువ్వు ఇప్పటి నుంచి అయినా సుఖంగా ఉండు, ఇంకా ఎందుకు నీకు కష్టమని మా వాడంటే, నేను రవి ఇంకా 10-15 సంవత్సరాలు కష్టం చేస్తాం మేము, ఇప్పుడే మేము కూర్చొని తినే టైం కాదు కదా అని చెప్పన్నా. లేదమ్మా మా వాడు బాగా అరుస్తా ఉన్నాడు, లేదమ్మా నేను ఇంకా 10 సంవత్సరాలు చేస్తాను నీకెందుకు, మీరందరూ మీ పనులు మీరు చేసుకోవాలి అని చెప్పి అంటే, లేనే లేదని ఇద్దరు అని బాగా గొడవ ఆడుతున్నా మేము, మీరు ఎన్ని గొడవ అయినా కానీ నేను పనిచేయాలి రూపాయి ఉంది అని చెప్పి బాగా మాట్లాడితే, ఇలా అట్ట ఎట్ట అనుకుంటే మీ అమ్మకి పిచ్చాలు ఉంది అది ఇది అనేవాళ్ళు గొడవ పెట్టుకుని ఆడొచ్చేలా. ఒక రోజు దెబ్బ కొట్టేసాను మా వాడు వచ్చి ఆడి వెళ్ళిపోయారు, ఇది కట్టించుకుంటాడు ఎల్ఐసి లెక్కలో కట్టించుకుంటా, ఏదో వాడు ఒక రూట్న పోతాడు చదువుకుండా మానుకున్నాంచి. ఇంకా ఎవరి ఏంటంటే ఏమో శిలమ పిచ్చి పెట్టింది రామకి, నన్ను వ్యవసాయం చేయకూడదు, మన శిలమ అదే శిలమ అంటున్నది అని మేము గొడవ పెట్టుకోలేక వాడు మాట్లాడకుండా పక్క కలిగి పక్కకు పోయిండు. నేను కూడా వాడికంటే ముందు ఇంకో పక్క వచ్చి రోడ్లోకి వచ్చి ఉన్నా, తర్వాత కలుసుకుంది. ఇంకా నేను పాలు పోసిన పోయేసరికి ఇల్లు ఇంకట్టనుకొని ఇంకో నేను అసలు నేను చెప్పిన మీరు రెండు కదా అని చెప్పి మావాడు బయటకు వెళ్ళిపోయి వచ్చాడు. బయటకు వెళ్ళి వచ్చి సెంటర్లో ఉన్నాడు, నేనేం పాలు పోసి వచ్చానా, వచ్చే వరకు ఏంద్రా వేడన్న వేంది అని బ్యాగ్ తగిలించుకున్నాను అని అడిగా. అంటే ఏం లేదు మా నీకెందుకు నువ్వు అన్నాడు, నేను పోయేది కదా రవి నువ్వు అసలు యాడీ పోతాను వేంది బ్యాగ్ తగిలి ఎప్పుడు బయటకు రావు కదా, పొద్దునేడంటే పోతాడు కనిగిరి, ఇప్పుడు ఎందుకు పోతున్నావు అయ్యా అంటే నీకెందుకు పొమ్మా నన్ను ఎందుకు అడుగుతూ పో అన్నాడు. నేను అంటే లేదు లేదు చెప్పు అన్న, ఏం చెప్పలే, ఈయన అక్కడ పక్కన అటు పోయారు కొద్ది దూరం వరకు ఏమో ఉండు, ఏంది రవి ఆడికి పోతున్నాడు అంటే, ఏమో నాకైతే తెలీదు నువ్వేదో శిలమ అని అది ఇది అని వాడు అలిగి ఇంకెళ్తున్నాడు అన్నాడు. ఆయన అన్నాడు అంటే అలిగిపోతే డబ్బులు ఇచ్చినవన్న నాకు ఆడాడని డబ్బులు ఏను అన్నాడు. ఆయన ఇంకా గబగబ పోయి పాలకేంద్రం కడిపోయి ఒక 500 డబ్బులు ఇప్పించుకొచ్చి 500 వేసుకొచ్చి పోతే నాకు వద్దంటే వద్దాడు, తీసుకోయా 500 తీసుకో అటు పోయి నాకు బోబో మంచి నీకు ఎట్ట వస్తాయి ఛార్జీ కావద్దు అది అంటే నాకు అటు 200 నీళ్ళే అంటా అన్నాడు. 200 ఇంటి సరిపోతలే అని చెప్పి బత్తిలాడు చేతులు పెట్టి తీసుకోలే, కానీ ఏడ్చి తీసుకోయా నేనేం చెప్పినాను ఏమన్నాను నువ్వు అంత బాధపడమని చేతులు పెడితే ఇంకా పోయిండు. నేను ఎట్టా కట్ట పోతాను అంటాడు, ఎట్ట పోతామంటే లారీలు బొరీలు పట్టుకొని పోతాను అంటాడు. సర్లేని ఇంక 500 ఇచ్చినా ఇంకా పోయిండు. ఇంకా అడు పోయినా నీకు 2 సంవత్సరాలు అసలు ఫోన్ చేయలే మాట్లాడలే, ఎక్కడుండో ఏమో కూడా తెలియదు మాకు, తెలియదు చెల్లులు ఆడని ఎప్పుడు ఎప్పుడు ఈ చెల్లు కదా, అది వరకు చిన్న చెల్లు కొద్ది కొద్ది చెల్లు అవి మామూలుగా ఎవరైనా మాట్లాడితే మాట్లాడితే మనం అంతేగాని ఇంక చెల్లులు పడలేవు. ఇంకా ఏదైనా మాట్లాడలే 2 సంవత్సరాల దాకా మాట్లాడితే ఇట్లా బర్రెలకు పోయినా ఏదైనా పనికి పోయినా ఆడికి పోయినా కూడా వాడే గుర్తొస్తాడు, నేను వరకు శిలమని ఏదో అంటే వాళ్ళు ఏదో గొడవ పడుకొని వెళ్ళిపోయా అని చెప్పి చాలా బాధగా ఉంటుంది.
ఒకసారి ఎట్టా అనుకుంటా, ఎవరైనా బదాట్లు ఊర్లో వాళ్ళు కూడా అంటారు, మేము మీ అబ్బాయి ఆడిపోయిండు కానరావట్లేదు అది ఇది అని కూడా అడుగుతారు. అడిగితే ఆడిపోయిండు మరి తెలియదు అంటే, తెలియకపోతే మీరు ఎట్లా ఉంటుంటారా అది ఇది అనేవాళ్ళు. అంటే మా ఊళ్ళో ఉండరు కదా ఇచ్చేవాళ్ళు, అక్కడ ఉంటాడు ఆడిపోతాడు అని చెప్పి ఏదో ఒకటి చెప్పుకుని అట్టా ఉన్నాం. 2 సంవత్సరాలు అయిన దాకా కూడా ఫోన్ చేయలేం. 2 సంవత్సరాలు అయినాక మరి వాడికి ఇంకా బుద్ధి పుట్టిందేమో, మళ్ళీ ఫోన్ చేసిండు నేను చెల్లికి. ఫోన్ చేసి బాగా మాట్లాడండి, కాసేపు మాట్లాడుకుంటాను నేను పాలు పిండుకొని ఇంట్లో వరకు. ఎవరు ఫోన్ మాట్లాడుతున్నారంటే, అంటే మాకు కోళ్ళు మాట్లాడతారు కదా, ఎవరు మాట్లాడుతుంటే ఎవరో ఒకరు మాట్లాడుతున్నాను, ఎవరో ఒకరు కదా ఎవరు మాట్లాడుతున్న చెప్పని మళ్ళీ అడిగిన. వాళ్ళు ఎన్ని నేర్చినా కూడా నేను ఇంకా నెట్టుకొని వెళ్ళిపోతా, ఏం పట్టించుకొని నేనే కదా వాళ్ళని ఇబ్బంది పెట్టిందా నేను. ఇంకా అతను మాట రవి మాట్లాడుతున్నాడు అండు అనిపించుకొని మాట్లాడినా. మాట్లాడితే అంది రవి ఆడున్నావు అంటే, యానో దిక్కును ఉన్నాల మనకి ఇంకా అని చెప్పి అన్నాడు. యానో దిక్కును కదలే, ఆడున్నా చెప్పు రామ్మంటే, రానమ్మా నేను ఇప్పుడు వెళ్ళా అన్నాడు. ఏమయ్యా రాయ్యా ఏం కదలే, నేను సినిమా చేయట్లేదు, చిన్న ఉన్న డబ్బులు కూడా మీ నాన్నకి ఇచ్చేసినాను, మీ నాన్న తీసుకొని అన్ని ఖర్చులు పెట్టుకున్నాడు, ఇంకేం లేవు, నేను మాలు బర్రెలు మేకలు చేసుకుంటున్నాము, పొలం పని చేసుకుంటున్నాము, ఇవన్నీ చేయలేక కష్టం ఎక్కువ అవుతుంది, నువ్వు కూడా రాయ్యా అని చెప్పి బతిలాడితే, ఆ వత్తాలు ఎప్పుడో సరే అన్నాడు రాల. ఇంకా 2 నెలలు అయినాక ఇంకా ఎట్ట బుద్ధి పుట్టింది, ఇంకా ఫోన్ కూడా చేయలేదు, ఇంకా ఎట్ట బుద్ధి పుట్టింది వచ్చిండు. ఇంకా మమ్మ చేయనన్నదని ఎట్ట అనుకోండా, ఏం మనకైతే తెలియదు. ఇంకా వచ్చిండు, వచ్చినాక కానీ ఒక 4-5 రోజులు ఉన్నాక నేను కూడా సైలెంట్గా ఉన్నాను, ఇంకేం మాట్లాడాల, నేను గురించి మాట్లాడితే ఇంక మళ్ళీ ఆయన గొడవ ఆడుకుంటారు, ఇంకెందుకులేని సైలెంట్గా ఉండి నాను. ఉన్నాక ఒకరోజు మేము బర్రెలకు పోయి పాలకు పోయిట మన ఊర్లో సందర్భం పెట్టుకుంటారు కదా, ఈ తిరణాలు అంకాలమ్మ తిరణాలు అని అట్ట మాకు జాతర బాగా, గుళ్ళు కూడా బాగున్నాయి మా ఊర్లో, తిరణాలు బాగా జాతర, శనకేశ్వర స్వామి తిరణాలు ఎట్టాది అట్టప్పుడు ఎట్ట ప్రోగ్రాంలు బాగా పిలుస్తారు మా ఊర్లో, బాగా పిలుస్తారు వస్తారు. వస్తే నేను మేము కూడా పోతాం కదా తిరణాలకు చూడటానికి, ఆడ ఇట్ట మాట్లాడుకుంటా అందరం ఉంటే అంత అయిపోయి మొత్తం కట్టుకొని కట్ట కట్టుకొని అట్ట బ్యాగ్లో పెట్టుకొని కూర్చొని నిలబడి ఉండాలి. అయ్యలే అయ్యో నాకు తెలియదు అంటే అన్ని ముడిసి కట్ట కట్టారు కడతారు కట్టి బ్యాగులో పెట్టుకోండి. మీకు మీకు అనుభవం వచ్చిందండి రావద్దా కట్టగట్టుకుని మూట కట్టుకోవడానికి ప్యాకింగ్ చేసుకున్నారా? అవన్నీ నాకు వచ్చా, నేను చదవలేదు సంజలేదు, కాకపోతే ఏదో చెయ్యాలని చేశాను, ఆ దేవుడు అనేవాడు నా ఎందునుండి అదే అయిపోయింది అని చెప్పి అన్ని అడిగా. అడిగితే అబ్బాయి ఉండి ఎందుకమ్మా నీకేందో చాలా చరిత్రగా అడుగుతున్నావు అన్నాడు. అంటే లేదులే నేను ఎందుకు అడుగుతున్నా అన్న అబ్బాయి చెప్పిండు. ఈ ప్రోగ్రాంలకు పోతాం, సినిమాలకు పోతాం, తీయని పోతాం, అంటకు పోతాం, ఇవన్నిటికి మనకి వస్తే బాగుంటుంది అని చెప్పండి. అయితే నేను ఒక చిన్న కోరిక అనుకున్నాను, ఆయన నిన్ను అడుగుతున్నాను చెబుతావా అని అడిగా అబ్బాయిని. చెప్పమ్మా ఏదైనా కానీ చెబుతాను అన్నాడు. నేనుండి చిన్నది షార్ట్ ఫిల్మ్ అంటే సినిమా తీసుకోవాలని చెప్పాను. బాగా ఇష్టంగా ఉంది బ్రహ్మంగారి జీవిత చరిత్ర, పొట్టెల పొన్నమ్మ, ఇది పుట్టింటికి రాసేళ్ళి సినిమాలు చూసినాలని చాలా చూసినాలని చేయాలి, ఎంతో కష్టం చేస్తాను, ఎన్నో చేస్తాను, అదొక్కటి చేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది అని అడిగిన. నీకెందుకు వచ్చింది పెద్ద అమ్మా ఇంతలా కోరిక, నీవెందుకు చేయాలనుకున్నావు, నీకు డబ్బులు ఎట్టాది దాన్ని ఉన్నాయిలే చెప్పి ఎంత కొద్ది గొప్పలు అన్న. ఆయన అంటే ఎంతవరకు అయితే చేయొచ్చు అని అడిగా. మళ్ళీ అడిగితే 100,000 నుంచి 1,50,000 వరకు అయితే అయిపోద్దామా షార్ట్ ఫిల్మ్ అంటేను, పెద్ద సినిమా చేయాలా ఎంత భారెత్తుగా చేయాలా అది అంటేనేమో 1,00,000 రూపాయలు దాటిద్ది అని చెప్పింది. ఓ ఇతల 1,00,000 రూపాయలు అయితే మనకాడాడుంది అయినా అది చిన్నదే కావాలి, ఏదో నాకు కావాలనుకున్నా 10 మందికి ఏదో అనిపించింది అని చెబితే అట్టయితే అవుతుంది అండి. అప్పుడు మా అబ్బాయి వచ్చాడుగా, మా అబ్బాయిని అడిగిన, రవి ఇట్టడి సంగతి 1,50,000 అయితే సినిమా అవుద్ది అంట కదా అన్న. అమ్మ ఎవరు చెప్పారు నీకు 1,50,000 సినిమా అవుతుంది అని చెప్పి ఆశ్చర్యంగా అన్నాడు. ఏమో రవి నేను శనకేశ్వర స్వామి గుడి కాడు అంటే అడిగితే అన్నారు ఇట్ట సంగతి అన్న. అమ్మో నువ్వు నాకేం చెప్పు, నువ్వు అక్కడి నుంచి ఇచ్చేటప్పుడు నేనేమి చేయను, అన్ని డబ్బులు మా నాన్నకి ఇచ్చినాను అది ఇది అని చెప్పి, నువ్వు మళ్ళీ సెలవు అంటే నేను మళ్ళీ కూడా వెళ్ళిపోతానండమ్మా. ఏంది రవి నువ్వు అట్ట అంటావు, అట్ట అనవద్దు రవి, నువ్వు 2 సంవత్సరాలు పోయినాక కూడా బర్రెల డబ్బులు ఇవన్నీ దాసి పెట్టుకున్నాను ఉన్నాయి బాగానే అని చెప్పి ఇంక చిన్నగా బతిలాను. ఇంకా బతిలాని మళ్ళీ ఇవన్న కూడా అడిగిన, ఏందయ్యా సంగతి అంటే ఇంకా నీకు ఆ పిచ్చి పోలేదు, చెమ్ము చేపించుకోమని ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు మరీ అతి ఎక్కువైంది, పిచ్చాలి అవుతుందని బాగా అరిచిండి ఈయన కూడా. పిచ్చిలేదేం లేదులే, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా ఆ కోరిక అనేది కొంచెం చిన్నగా తీయండి, నేను ఇంత కష్టం చేస్తున్నాను, కొండకు పోయి మేకలు కాస్తున్నా, బర్రెలు కాస్తున్నా, కొండగిడ్డి అంత తెస్తున్నా, పొలం గడ్డి, ఇన్ని రకాల పనులు చేసినప్పుడు అదే మందుకు అని చెప్పి గట్టిగా అడిగాను. బాగా మీ అమ్మ రవి మనం ఎన్ని చెప్పినా కూడా మీ అమ్మ ఎందు, మీ అమ్మ చెప్పింది మనం చేయకపోతే అది మనకు దారికి రాదని చెప్పి అనగా
అడిగి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు ఏం చేసానంటే పిలిచి డబ్బులు ఉన్నాయి కదా, ఎంత ఉన్నది కూడా ఆమెకు తెలియదు మాకు కూడా తెలియదు, ఆమెకు తెలుసు మాకు అసలు తెలియదు. కొద్దిగా చాటుపులు అంటే 1 లక్ష రూపాయలు అంత ఖర్చు పెట్టేసి అయిపోయినాయి, సినిమా అయిపోయినది ఇంక ఇబ్బంది ఏం లేదు, ఆ డబ్బులు నొక్కొని ఒక పొలం కొనుక్కుంటే మనం సరిపోద్దులే అని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన నువ్వు నిలబడరా నువ్వు అంటేనే బయటకు వస్తే లేదా డబ్బులు రావరా బయటకు అని చిన్నంగా వాడికి లైన్ వేసిన ఆ ఎల్ఫేర్ అది నాపి దింగిచ్చి ఇంకా ఆమె నీడేం చేసి ఏమేం చేసింది డబ్బులు తీయడం అలా బయటికి ఇంకా మమ్మల్ని ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టి మీరు గట్టిగా నాకు మాట ఇస్తే నా డబ్బులు తెస్తా లేకపోతే మొండికేసింది అప్పుడు కూడా వండికేసి అట్ట తీసి బయటికి తీసింది సార్. అడుగుగా ఎలా తీశారు అక్కడ ఉండి ఉంది కదా, అప్పుడు మాకు దొంతికొండాలి కదా ఉండేది, ఈ షరవులు ఇవి అన్నీ లేవు, బీరు వాళ్ళంటే ఏమి ఉండవు, మనం డబ్బులు వచ్చినా కానీ ఏదన్నా అంత మట్టి కొండ తీసుకుని అందులో వేసుకుని అట్ట పెట్టుకునే వాళ్ళమే, ఇంకా ఆడని పెడితే ఎలుకలు తినేవి ఇట్ట తినేస్తాయి, ఎలుకలు ఎక్కువ ఉంటాయి కదా పూరీలు అట్ట తినేవి, అందుకనేది నేను బియ్యం పోసేది ఆ బియ్యం కింద డబ్బులు వేస్తాన్ని ఇలా బియ్యం పైన చేయబెట్టరు నేనే పెట్టదా నేనే తీసుకుంటా, ఇలా ఖర్చులకి మామూలుగా తీసుకుంటా ఉంటుంటాయి, మేకలు బర్రెలు కాబట్టినప్పుడు అలా అమ్ముకుంటుంటాం కదా, నెల వచ్చే సంవత్సరం వచ్చే వరకు 2 ఎకరాలు ఇంతే మేకలు, 2 ఎకరాలు ఇంతే అదునకల్లా ఎట్టలేదని 1 లక్ష రూపాయలు అట్టవుతాయి మాకు ఆదాయం మేకల ఈ బర్రెలమైన డైలీ పాడి ఉంటే ఎప్పుడు డబ్బులే అట్టుంటాయి. మళ్ళీ కూరగాయలు బొరగాయలు పొలంలో వేసుకొని ఎండాకాలం అప్పుడు ఇట్టేటప్పుడు మామిడికాయలు మాకు మామిడి తోట ఉంది, మామిడికాయలు అంటే కూరగాయలు అంటే ఇట్టాటి కూడా నేను అమ్ముతుంటాను, బర్లీడ్ చేసిన పని ఉంది కదా మనకు ఆ కూరగాయలు తోటలో నాటుకుంటాం, బీరకాయలు బెండకాయలు దొండకాయలు ఇట్టాటి అన్ని నాటుకుంటాం, మునక్కాయలు ఇట్టాటి కూడా నేను అమ్ముతాను ఊర్లో తిరిగి, నాకు అన్ని పనులు చేస్తావు ఏ పని ఏం చేస్తావు వాళ్ళు చేయరు కానీ నేను చేస్తా, వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు లేదు, మా ఇంటి కాడ కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి అలవాటు ఉంది కాబట్టి నేను ఏ పని ఏం చేస్తా. అందరు అంటారు ఏ కాయలు అమ్మితే ఆ పేరు పెడతారు నన్ను, పూలు అమ్మితే పూల నర్సమ్మ అంటారు, కూరగాయలు అమ్మితే కూరగాయలు అంటారు, మునక్కాయలు ఇంకేది అమ్మితే అది అంటా ఉంటారు పుష్యాలకి ఆడపిల్లలు కదా అత్తవసిన అట్ట అందరు ఎట్ట అంటే అట ఎట్టేమనుకున్నా నాకు ఇబ్బంది లేదులే, నేను అన్ని అమ్ముతా అన్ని కాయలు అమ్ముతా అన్నిటి మీద రూపాయికి రూపాయి సంపాదించుకుంటా, రూపాయి రూపాయి ఎప్పుడు కూడ పెట్టుకుంటూ ఉంటా, అట్ట చేసుకునే వరకు ఇల్లు ఇంకట్ట చేశారు కదా ఆ డబ్బులు తీసుకొచ్చి నేను గట్టిగా అడిగా, నాకు సినిమా చేస్తానంటే ఇస్తారా తీయను అప్పటికైనా గట్టిగా అడిగి అడిగితే చేస్తామన్నాం కదా మా ఇంకెందుకు నువ్వు చెప్పిన మాట మేము చెప్పావు, వినకపోతే ఇంక మేమేం చెప్పలేము, మేము అసలుకి ఏమి చేయను కూడా చేయలేము, మేము నేను ఒకసారి లేదా అంటుంటే విజయవాడ పోయా మొన్న వంగ చెట్లు నాటిచ్చి ఇంకా ఇల్లు నువ్వు చేస్తేనా అదే ఇదా అని బాగా మాట్లాడుతాను, సర్లే మీది ఇట్టుంది కదా అని చెప్పి ఎగ్గొట్టి ఊరి పోయినా మా కూతురు విజయవాడ అంటే, నేను వచ్చేరకు వంకాయలు మొత్తం పండ పెట్టేశారు బంతి పూ మల్లెపూలు కానీ అన్ని బండ పెట్టారు, ఇంకా అందరు అంటారు పండిపోయింది డైలీ కోసుకుంటే కింటకాయలు కోస్తాం వంకాయలు, ఆ మచ్చలకు దాదాపు 20 క్వింటాలు 30 క్వింటాల కాయలు చేతుల మీద సైజ్ వచ్చి పండిపోయినాయి, చేయలేరు చేయలేక అన్ని పండ పెట్టేశారు అన్ని అట్ట పండిపోయినాయి, అత్తాల ఎర్ర రంగు లాగైపోతాయి వంకాయలు పసుపు రంగులో వచ్చేసినాయి, ఇంకా అందరు అంటారు ఈ నర్సం మేడిపోయింది తోట ఇట్ట చేసింది రెళ్ళు అని చెప్పి అందరు అనుకుండే వాళ్ళు, వచ్చినాక కూడా ఏం మేము వేడిపోయినాం ఈ మధ్య మల్లెపూలు వచ్చిన ఇచ్చిపోయి తోట మీద ఉన్నాయి కాయలు ఇట్టపోయినాయి అంటే అత్త వాళ్ళు ఇట్ట సంగతి నువ్వేంది చేసేది నువ్వు కూడా మేము బతుకుతున్నామని చెప్పి బాగా రాంగ్గా మాట్లాడినారు నన్ను వాళ్ళు, సర్లే వాళ్ళు నేను నాకుండా వాళ్ళు బతకలేదు నేనే వాళ్ళకుండా బతకలేదు ఎగ్గొచ్చి ఊరి పోయినాను మా కూతురు కాడికి అన్నా, మేము లేకపోతే తోట పనికిరాదు ఏం పనికిరాదు అని చెప్పి అందరు అన్నారు, ఫోన్ చేసి నేనైతే రాను మరైతే మా కూతురేమో ఈ వారం ఉండొత్తులేనా మా పిల్ల అంటది, వీళ్ళేమో రమ్మని వీళ్ళు అంటారు, మరవి ఏమో రామాను లేకపోతే ఏం లేదు వంకాయలు అన్ని బండిపోతానని చెప్పి నేనైతే రానయ్యా మీరేం చేసేదని అందరు అన్నారు నన్ను, అందుకని నేను రానని చెప్పి వారం ఉన్నా వారానికి ఒక సుక్కలు కానొచ్చింది అడుగు చెప్పేది కదా ఆయన చెప్పి ఇక అప్పుడు ఆ డబ్బులు వస్తే చాలా పేర్లు మారినాయి సార్, ఇప్పుడు పూల నర్సమ్మ కాయ కూరగాయల నర్సమ్మ మళ్ళీ సంఘటన సంఘటన సాయి సంఘటన నర్సమ్మ సంఘట వాటల నర్సమ్మ ఇప్పుడు లాస్ట్ సినిమా నర్సమ్మ అయింది సార్, ఇప్పుడు నాదేం లేదు చేసింది చెంది ఇంత చేసి అసలు హైదరాబాద్ ఆడని తెలిసినా తీసుకొచ్చింది నేను ఆ లెక్క లేకపోతే చెప్పలే అప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను సెలవు చేస్తానని చెప్పి మొత్తం ఇచ్చారా
తెచ్చితే పగలగొట్టి ఉండి పగలగొట్టి లెక్కేసుకుంటే ఒక 1000 1 లక్ష తక్కువ 30 దాకా ఉన్నాయి. ఇంకా 30 లక్షలు తీసుకొని బాగా సంతోషపడి పొలం కొనుక్కోవాలని చెప్పి బాగా నేనైతే మాత్రం నాకు శిలమ చేస్తేనే ఇప్పుడే నేను తీసుకుంటా. అంటే నేను దాచేదంటే చేసిన ఆదాయం అంతా నా చేతికే వస్తాయి, నా చేతికే వస్తాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టను, కొనుక్కోను. ఎండాకాలమైన ఏమి పని లేదు, ఈరోజు అంటే కూలికైనా పోతా, తక్కువ పనికైనా పోతా. నేను ఏ పని ఏమి చేస్తాను, నాకు అన్ని పనులు చేయాలి, కష్టం చేయాలి, మనం పుట్టిందే కష్టానికి అని చెప్పి నేను ఏ పనికైనా పోతా. ఇవాళ ఏమి పని లేదంటే అడిగైనా పోతా పనికి, నాకు రూపాయి సంపాదించుకోవాలి, ఒకరికంటే మిగిలి ఉండాలి. మేము ఒకప్పుట్లో బాగా ఇబ్బంది పడ్డాం, గోళ్ళు లేకుండా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే మేము ఎరుపోయినప్పుడు వాళ్ళు చీక చీక ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పడ్డాం. పెళ్ళైన తర్వాత పెళ్ళైనాక ఎరుపోయినాక పిల్లలు చిన్న పిల్లలు బాగా ఇబ్బందులు పడ్డాం. అందుకు కాబట్టి రూపాయికి రూపాయి సంపాదించుకోవాలి అని నా బాగా ఇష్టం ఉంది. బాగానే పెబిలమైంది నా చేతితోటి ఒక మేక పిల్లని కొన్నా కానీ బాగా వృద్ధవద్ది, బర్రెని కొన్నా వృద్ధవద్ది, ఏమి లేదు. కూరగాయలు నాటి వచ్చినా కానీ నాకు కూరగాయలు ఏమైనా 10 నెలలకి 20 నెలలకెల్లా 5-6 వేలు చిల్లర వస్తాయి, బాగా వస్తాయి. ఏ పంట పండిస్తున్నా బాగా వస్తాయి. ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు. నేను పుట్టింది అయితే బుధవారం. మా అమ్మమ్మ ఆటది కదా, నేను చేయబట్టి వచ్చింది. నువ్వు వరకు ఎత్తులన్నీ చెప్పుకోకేడా, అందరు చాలా మంది అంటారు నువ్వు నాటి నాటినామే చేసినది సాగినంత సేద్యం సాల్ను మందేయడం మొత్తం బండి కాయలు పండినాక తాలకొచ్చి మార్కెట్ పోయిన సంవత్సరం అయ్యా వద్దంటుంటే వంగనారు ఏరే ఆయన నాటాడు. క్యాబోజీ వంగ చెట్లు టమాటా చెట్లు నాటిండు, అసలు కోసిండే అడుగు అన్ని అది ఒక ఎకరా అది ఒక ఎకరా నాటిన సార్. నాటినాక నన్ను తీసుకొచ్చి వాటర్ ఇరికిచ్చేసింది, అదే వాటర్ పనులు ఇరికేసింది. నేను ఆ పని ఈ పని బాధకోలేక 3 ఎకరాలు నాటిది, దాదాపు 70-80 వేలు బాగుట్టేసింది. అది నా తప్ప అయితే కాదు, నన్ను వదిలిపోయలేదుగా. ఎక్కడ ఎవరు చూసారు అక్కడ మీరు కూడా ఒక కాయ వచ్చి కేజీన్నర కోతకైనా ఎకరా వచ్చిందానికి దాదాపు ఒక 70-80 బత్తలు అవుతాయి. కాయలు ఫోటోలు తీసుకుని ఎంత ముందో తీసుకుపోయాను, ఫోటోలు గేలగట్టిన తీసుకొచ్చి కేజీన్నర కాయ కొట్లో కేసిండు 1 రూపాయి కూడా ఎవరు 30 బత్తాలు కొట్టేసిన మొత్తం తోట అంతా 70 వేలు ఆ వాటర్ మేము డబ్బులు పెట్టాము. ఇంకేమో డబ్బులు అప్పచెప్పింది కదా, ఈ డబ్బులు మాకు సినిమాకి సంబంధించి మాకు తెలియదు ఎట్లా వాడుకోవాలో ఏం చేయాలని. మాకు చదువు లేదు, సందేహం లేదు. ఇంకా మా అబ్బాయి ఉండు, మా అబ్బాయి తోటి ఇంకొక అబ్బాయి అన్న కొడుకు ఒక ఆయన సైదులని ఒక అబ్బాయి ఉండు, ప్రేమ కథ చిత్రంలో సైదులని అంటారు మా అన్న కొడుకు. అయితే వాడిని తీసుకొచ్చుకొని ఈ సినిమాకి సంబంధించి తెలుసు కదా, ఈ కెమెరాలు మాట్లాడను, ఈ యాక్షన్ చేసి వీళ్ళందరూ మాట్లాడాలంటే అసలు మీకు కూడా తెలియదు. వాడు నా పని అయిపించి వీళ్ళిద్దరిని కలిసి చేపించి వీళ్ళిద్దరు తోడుకు ఇంకొక ఆయన ఊరు సాహిబులు ఆయన దర్శి వాళ్ళ ముగ్గురు ఆయన పేరు రఫీ ఏదో ఉంది ఆయన పేరు నాకు బాగా పూర్తిగా తెలియదు, మా వాడికి బాగా తెలియదు పరిచయం. వాళ్ళ సపోర్ట్ ద్వారా వాళ్ళందరూ ఒక సమావేశం అంటే కూటమి అందరు కలుసుకుని ఏమేం చేయాలి ఎట్ట చేయాలి ఊరిని మాట్లాడి మొత్తం విధానం అది చేసారు. మొత్తం 30 అమౌంట్ మొత్తం తీసుకుని ఒకసారి వెళ్ళిపోయాను షూటింగ్కి, అక్కడికి వేరే కొండ దగ్గర షూటింగ్ కందుకూరు దగ్గర. అవి కొంత టైం చేసేలాగా అయిపోయింది ఆ డబ్బులు 30 లక్షన్నరని 30 లక్షలు అయిపోయింది గేమ్ లో. ఎన్ని రోజులు చేశారు అప్పటికి? అప్పటికి 18 రోజులు షూటింగ్ అయిపోయింది. 18 రోజులు షూటింగ్ లో 30 లక్షలు అయిపోయింది. కార్లని తినేదానికి వాళ్ళకి వీళ్ళకి ఆ ఖర్చు ఎంత అవుతుంది తినడానికి? నువ్వు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ నా సంగతి ఏందని మళ్ళీ వాళ్ళని అక్కడే వచ్చి ఇంటికి వచ్చిన. ఇంకా మళ్ళీ ఇంక తప్పదు కదా ఆమెకి, నేను అమ్మదామంటే అంటది నా చేత కదా అమ్మనీయదు, ఆమెకి ఇష్టం ఆమె అవసరం కదా అమ్మతని అమ్మడే. మేకలు అమ్మించిన ముందు 2 మేకలు ఇచ్చుకొని అమ్మిన మొత్తం మేకలు 70 మేకలు అమ్మించేది. ఎన్ని? 70 మేకలు, మేక మేక పిల్లకి పిల్లకి అన్ని జీవాలి. అదే ఇప్పుడైతే ఒక మేక వచ్చి 20 వేలు ఉంటుంది, మంచి మేక 20 వేలు మా మేకలు. ఆ వేళ 20 రూపాయలు 1200 అమ్మిన ఒక్కొక్క మేకని. తర్వాత మళ్ళీ రెండోది బర్రెలు, 30 బర్రెలు ఉంటాయి, 10-15 దోళ్ళు కూడా కాళ్ళ కింద అంటే మామూలు ఒక ఫ్రీగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లేకపోతే వాటి అమ్మినాం. అవి కాసిన మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను నేను. మళ్ళీ వెళ్ళిపోయి 3 రోజులు 4 రోజులు 5-6 రోజులు మళ్ళీ జరిగింది. ఇంకంతవరకు డబ్బులు అయిపోయినాయి. మేము కూడా మళ్ళీ చూసుకొని కొద్ది టైం పెట్టుకోవాలి, వాళ్ళు చెప్తారు కదా 3 గాలు 4 గాలు వేయాలని. అది చేసినాక ఇంకా అతను వచ్చినాము, వాళ్ళ దారిని వాళ్ళు పోయారు, మా దారిని మేము పోయినాం. ఇంక 10 రోజులు ఉన్నాక ఏం డబ్బులు చూసుకొని మళ్ళీ చేయొచ్చు అని ఇంటికాడ ఆగిపోయాను.
ఇంటికాడ ఆగిపోతే చిన్న పావులు అక్కడ జరిగింది నాకు ఎక్కడ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరి పనులు పోతారు, నేను అబ్బాయి సంగతి చెప్పొద్దు అంటే అబ్బాయి సంగతి చెబుతాడు అంత జరిగింది. అబ్బాయికి నా టైం అట్ట వచ్చింది జరిగిపోయింది, దాని గురించి ఏం కాదు. ఇంకా మన ముద్దు అంటుంది, నేను చేను కాడి కుక్కిలేని తీసుకుని చేనికి పోయినా. మాకు పొలం ఉంది, ఇంకా పొలం కాడి పోయేసరికి అంటే పుట్ట పుట్ట ఉంటుంది కదా, అది తీసేస్తామంది. అది నేనేమో పక్కన ఇక్కడ అక్కడ తిరుగుతున్నా, వాడే దగ్గర ఉండి అది ఇది చూపించుకుంటాడు. అక్కడెక్కడ పాము తగిలి కసి పెట్టేసి ఇంటికి వచ్చాను. సాయంత్రం అయింది ఇంటికి వచ్చేలాగా, ఇంటికి వచ్చి అందరూ మామూలుగానే సరదాగా బోలు తిన్నాం. మేము అటు చేసిన మటు చేసిన అన్ని హెచ్చులు హెచ్చులు మాట్లాడి మాట్లాడుకోండి, అక్కడ జరిగి నిన్ను అనుకుంటాం నవ్వుకుంటాం అందరం కలుసుకొని. మా ఇంట ఆయన పక్కన ఇళ్ళలో వస్తారు, మరి మీరు చిలమాలకు పోయినట్టు చిలమాలు తీస్తున్నట్టు మా అమ్మల ఏకతాలు చేయడానికి మా మాటలు వినడానికి మన వాళ్ళే వస్తున్నారు. మేము ఇంకా ఇట్నే చాలా సరదాగా చెప్పుకుని నవ్వుకుండే వాళ్ళం. ఇంకా మనం 11-12 గంటల పండుకోను. 1 గంట ప్రాంతంలో అమ్మాయికి ఆకలి వచ్చింది, నేనే మిద్ది మీద ఉన్నా. ఇక మేము బయట పండుకునింది పంచలో, పంచ బయట పిల్లలందరూ 6 మంది పంచలో పండుకొని ఇట్నే గుండపరుచుకొని కాకిన వచ్చరికి నేను గబగబా లగెత్తుకుంటూ వచ్చాను. నేను లగెత్తుకుంటూ వచ్చి కోడి కుక్కుని తొనుక్కుంటుంది. ఈయన కరిచి వచ్చి కొన్ని కరిచింది, అది ఇక్కడ కరవడంలో వాడు ఏం చేసినట్టు పీకి ఇసిరేసాడు. ఆ కాకి నాకేం వచ్చింది, నానా పాము ఎంత గుట్టింది నానని. ఇంకా కోడి కరిచులు కోడి గెజగద్దు అనుకుంటుంది, కోడి గెజగద్దు అనుకుంటుంది అని చెప్పి చూసి లేక లైట్ వేసి ఇంకా అప్పుడు లైట్ వేసిన అవల్ల కుక్కకి దీనికి ఇది వెంబడ బాగున్నది కరోనా జాబ్ గలబల చేసుకుంటుంది. లైట్ వేసి ఇంకా మన గబగబ కర్ర తీసుకొని ఏదో పాముంది పాము ఏమొచ్చి లేచి దాన్ని వెంబడ బట్టి తిప్పిన అక్కడ అంతలకు. అది మాకు కనపడుతుంది, కొట్టలేకపోతుంది, ఎట్టపోతుంది ఒక అర్థం కాదు, వెళ్ళిపోయింది అని దాన్ని. అది ఈడేమో అమ్మ అయ్యా అని ఈడు అంటాం లేక అప్పటికే కారిపోయింది నిద్ర. 2 గాట్లు కానొస్తాయి. ఇంకా మన ఏమకి ఒక రోజు పాము మంత్రం తీవ్ అట్టాడు పశువులు గీసి లేతుంది, పాము గుట్టి వస్తే 2 గంటల అవుతుంది, ఇబ్బంది లేదు. అట్టాడిది ఏమైపోయింది నాకు కూడా చెల్లెళ్ళు పాము మంత్రాలు తీవ్ర మంత్రాలు వచ్చి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అన్నారు. పొక్కు తీసుకొని వెళ్తే కను పసిగలగ ఇంకేం లేక కనపల్ల అని అచ్చరాలు కాని రాలేదు. ఆమె ఏమో ఏ చుట్టూ కాని రాలి, ఆమె కూడా ఏమి ఏమో ఆకులేదు ఆగులేదు వీపీలో నాకు ఏం కాని ఇద్దరు మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా సరి బయటకు వచ్చి కేకలు మా కేకలకి బయట అనుకుంటేనే బాధ. ఇంకా ఆమె ఆటో పిలిపించారు పక్కన వాళ్ళే కుర్రాడు మంచి బాగా సినిమాలో కూడా నటించండు బాగా చేసిండు ఉన్నాడు పిల్లాడు సినిమా. ఆటో పిలిపించారు వాళ్ళే. ఇంకా ఒక రాయి నెత్తిని పెట్టుకొని పెద్దలు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు దానికి ఏం చేయాలి ఎట్లా ఇరిపోయినా దానికి పండబెట్టో లేకపోతే నడిపించో లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తే ఒక గంట పెద్ద కూడా 5 నిమిషాలు చచ్చిపోతాడు. మనం అట్నే ఉంచి పాటలు కదిలేకుండా కానీ కొంతలో గిద్దెస బాగలిగితే కొంత టైం ఆపుకుంటుంది అనమాట, ఇష్టం నెత్తుల్లోకి వెళ్ళిపోదు. ఆ ఉపాయంతో బయటికి పోయేకి ఆటో తీసుకొని కొంతలోకి పోయేలేక కనిగిరి ఉంది మా దగ్గర. కనిగిరి దగ్గర పోయేలేకి ఇటు ఆటోలో లేట్ అవుతుందని అంబులెన్స్ ఫోన్ చేసి అది వచ్చింది తీసుకుని ఆసుపత్రికి ఒక సెలైన్ కట్టించిండు డాక్టర్ పాపము గవర్నమెంట్ ఆసుపత్రి. అయ్యా మార్పు రాలేదు, ఇది కొద్దిగా ఎక్కువ అయితేటుకుంది, నువ్వు ఎమర్జెంట్గా ఒంగోలు తీసుకుంపో, నీకు ఒక లెటర్ రాసిస్తాను గవర్నమెంట్ ఆసుపత్రికి అని చెప్పిండు. ఒక కొంతమంది అయితే కొంతమంది తీసుకొని మళ్ళీ అంబులెన్స్ తీసుకొని పెద్దలకు వచ్చాను. పెద్దలు ఇంకొక అంబులెన్స్ మారి ఒంగోలు తీసుకుని పోతాను. ఆడ ఒక పెండు ఉండు ఒంగోలు ఇటు సంగతి మాలద్దరి ఆసుపత్రికి పోయి నాకు అబ్బాయికి ఇట్లా జరిగినది నువ్వు తొందరగా మేము వచ్చేలేక రెడీ చేసి పెట్టమంటే అతను ఆసుపత్రికి పోయాడు. మేము 8 కిలోమీటర్లు ఇవ్వండి మాకు ఏడికి ఆసుపత్రికి మాకు ఒంగోలు దగ్గర అడిగి పోయేలేక ఐరుకాల్లో 3-5 పట్టుకున్నాక నాకట్లా సిరిసిరేస్తున్నాడు సైలెంట్గా పండుకోండు. ఇంకా అది మూతి కూడా మూతికి అది కడతారు ఆక్సిజన్ అది కూడా పీకేసాను. ఏం లేదు వాడే పీకేసాడు. ఇంకా అడిగి పోయేలేక పట్టుకొని చూస్తే కథ అయిపోయింది. ఇంకా ఆసుపత్రి తీసుకుపోయి కదుడు అట్ట అట్ట గుద్ది చూసిండు ఏం లేదయ్యా అక్క 10 నిమిషాల ముందు వస్తే ఏమన్నా తగ్గివాడేమని చెప్పారు. ఇంకా సరే మా టైం అట్టుంది ఇంకా అంత నేను ఇంటికి వచ్చాను. ఆయన పేరేంటో బాబు పేరు పండి చెప్పడం ఏడవటం సరిపడి నాకు లేదు ఎందుకు బాధపడతారు బాధపడదు. పేరు మా జయజనాన్ని పేరు పెట్టుకోను వెంకటస్వామి అని అని పిలిచిన పాపాస్ అని పిలుస్తారు. పాపాస్ అంటే సినిమా బహుబలయ్యని బాగా అట్నే ఉంటాడు బాగా అంతా అట్నే చేసేవాడు కాబట్టి పాపాస్ అని పిలిచేవాళ్ళు. వాడి కథ అయిపోయింది ఇంకా సినిమా తీసేసాను. ఈ మేకలు పోయినాయి బర్రెలు పోయినాయి ఏం దాపెట్టుకుని డబ్బులు ఎవరికి తెలియదులే డబ్బులు పోయిన సంగతి ఎవరికి తెలియదులే ఆ డబ్బులు పోయినాయి. ఇంకా మేము కూడా గుళ్ళు అయిపోయాను. సరే చేసేది ఏముందిలేమో నేను ఆగిపోయినా వ్యవసాయం ఆపేసినాను అన్నీ ఆగిపోయినాయి. ఇంక తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాక లాస్ట్ పరిస్థితుల్లో కూటికి కూడా ఇబ్బంది పడ్డం. ఇంక లేవు ఈ నోట్లోకి వచ్చి ఈ పోయినాయి పంట పండించుకుంటే అది బాధ అయినాం.
ఇటు తిరుక్కుంటేనేమో రూపాయి చేతులు లేదు, ఏం చేయాలి? కారణం ఏడొచ్చింది, ఏమో మండిపట్టు వల్ల దెబ్బ కొట్టింది అని ఇంకెవరు చెప్పుకోము. మా ఇంటికన్నా ఉంటాము, బయటకు కూడా పోము, బజార్కి వచ్చి టీ కూడా తాగేవాని కాదు, పది మందిలు తిరిగేవని కూడా కాదు. నేనంటే పది మందికి రకరకాలుగా మాట్లాడుతూ వీళ్ళకి ఎర్రి పిచ్చి చేపలు ఎందుకు శలం అంటే ఏంది అసలు సామాన్యమైన పనేనా అని రకరకాల అన్నది వాస్తవమే. కానీ బయట వాళ్ళు అంటారు, మా బంధువులు వాళ్ళ అక్కల చెల్లు మా అన్నల తమ్ముళ్ళు మా బంధువులు వచ్చి పాపము ఓడిపోయింది అనే దానికంటే కూడా వీళ్ళ పొగురు ఎక్కువైంది. ఆ మండి పొట్టు ఆమె ఏదో ఒక కోరిక కోరుకుందంట, ఆయన కోరిక ఇయ్యమ ఆమెకు బాధించడం అలా ఇన్ని అమ్మిదుకొని ఈ రకరకాలుగా ఇప్పుడు నట్టు పట్టాల్సి వచ్చింది అనేది చాటు పోటు మాటలు అంటాం. అన్నిటి తలక ఉంచుకునే కొనుంటాను, నేను ఇంటికాడ కూడా ఉన్నాగా మా ఇల్లు చివర వెళ్ళిపోతా, పొలంలోకి పోయి పొలం కొనుక్కుంటా, ఒక మొదటి తిట్ట ఒక నడు తింటాం, ఒకటి తినకుండా అట్ట కాలం గడిపేసాను. తర్వాత కథ చదవలేక నేను చెప్పాలని కొద్దిగా అది మేము దాన్ని మేము కావాలని ఏది చేసింది కాదు. ఇది కూడా ఆ ముద్దయ్యా వద్దయ్యా ఇప్పుడు దాకా రెయింబూగులు సినిమా చేసి వచ్చి మళ్ళీ నువ్వు పోయి ఇప్పుడు ఆ చేను కాడికి చెట్టు కాడికి ఆ 10 రూపాయలు సంపాదించుకొని ఈ మళ్ళీ ఆ టాటర్లకి వాటికి పెట్టి కాదం కాలం చూస్తున్నావు, వాటిపైన అటు ఉంచు ఇది కానీ అని చెప్పింది. అంటే మనం ఏదో మన పిచ్చి మనం ఫస్ట్ నుంచి ఎగ్జామంటే భార్య ఎత్తి పిచ్చి అనేక రకాల పంటలు వేయటం కానీ నీకంటే నేను ఎక్కువ బండి వేయాలి, నీకంటే కొత్త పంట బండి వేయాలనే ఆలోచన నాకు బాగుంది. మాది 14 ఎకరాల పొలం అయితే దాదాపు 50 ఎకరాలు అంటే పొలం కౌలు తీసుకుంటా, టాటర్లు ఏ టాటర్లు కూడా తాగుతా, పక్కన టాటర్కి ఆవిని పంపించుకునే డబ్బులు కూడా మా ఫ్రెండ్ల కాడ ఎద్దులు ఇద్దరు మళ్ళీ ఎద్దులు ఉంటాయి నాకు, ఎద్దులు చూడటానికే వస్తాను నా కాడికి అంత చేతి కానీ. ఆమె కూడా ఎకరా చేయని గింజలు వేసిందంటే ఈ ఇత్తనం వేసింది నరసమ్మే అని కొనుక్కోవాలి, 10 ఎకరాల్లో పైరు గుర్తుపడతారు. మేమిద్దరం కొడేలు తీసుకుని కోతకంగితే మమ్మల్ని అంటే మా ఎచ్చులు మేము చెప్పుకోకూడదు కానీ పక్కన వాళ్ళని ఎక్కిరానియం, నువ్వు ఎంత కోసేవాడు ఉన్నా కానీ నాకంటే వెనక ఉండాల్సింది కర్ర ముందు, నాకంటే ఏ ముందు ఉండాల్సిందే, పందాలు పెట్టుకొని కూడా కోతాం. అయినా అంత పని చేసేవాళ్ళం, ఆ ఎగసాల నుంచి వచ్చి సినిమాల్లో పెట్టాం, ఆమె కోరక ఇవన్నీ మేము చేసుకోవడం. కానీ ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డా ఏమైనా చేసినా ఆమె చవద్ది నా విషయం చవద్దు చూడు, ఇక్కడ ఇన్ని చేసుకొని ఎంత దూరాలకు వచ్చినాక వీళ్ళు ఎవరు మీరెవరో తెలియదు, ఈ కెమెరాలు అంటే బాగా పూర్తిగా నాకు మా గంగమ్మ గుడిలో పూజారి నేను యాదవలం కాబట్టి, అయ్యా పూజ అయిపోయింది అందరూ తీర్థం తీసుకోండి ప్రసాదం తీసుకోండి అని చెప్పడానికి నాకు మైక్ ఇస్తారు, నేను ఇస్తా మాట్లాడలేక, నేను నీకు ఇస్తా మాట్లాడలేక, ఆ మాట మాట్లాడిన చేతకంలోని వాస్తవంగా చెప్పాలంటే అనటోని ఈ కెమెరాల కాడికి ఎన్ని మీ ఛానల్ ద్వారాగా మేము సినిమా చేసుకుంది ఒక ఎత్తు అయితే మమ్మల్ని ఇంత లక్ తీసుకొచ్చినారంటే నేను అనుకుంటున్నా అక్కడికంటే ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు, అక్కడే వ్యవసాయంలో కాకుండా ఇక్కడ కూడా ఉన్నాడని చెప్తుంది నాకు వాస్తవం ఇది. ఖచ్చితంగా మేమే మీ కాడికి రావాలంటే చాలా కష్టం, అక్కడ ఎవరు వాటర్లో పోదంట ఆ అబ్బాయి వాళ్ళు చెల్లుల్లో పెట్టారు యూట్యూబ్లో, అది చూసి మళ్ళీ ఒక ఛానల్ మా కాడికి వచ్చి మా అనుకుండి ఛానల్ అది తీసుకొని మొత్తం అదంతా బయట పెట్టడం, అక్కడి నుంచి ఆయన చూసి 2-3 ఛానల్ ఆడికి రావడం, మళ్ళీ ఒకరోజే వచ్చేసి పోదాం అనుకోను ఆడదా మాట్లాడదాం అనుకోను, ఒకటి పోయి 8 రోజులు 9 రోజులు నుంచి ఒకరిద్దరు రోజు ఏం రూపాయి ఖర్చు లేదు మాకు. మేము ఆ నుంచి కూడా ఎట్నో ఒక ఆటో మోటార్ సైకిల్ ఏదో పట్టుకుని మామూలుగా పోతాం, కార్లు గీర్లు మాకు మేము తెచ్చుకుని అమౌంట్ తక్కువ అమౌంట్తో 2 వాళ్ళకి ఎంత సరిపోతుంది, 2 బట్టలు 2 జతలు గొడ్లు ఆమె 2 జతలు తెచ్చుకుని ఎక్కువ కూడా తెచ్చుకోలేదు, అయితే ఆమె దొంగతనంగా 10-12 వేలు తెచ్చుకుంది నాకు ఇప్పుడు కూడా ఇల్లేదు, నేను 13 వేలు తెచ్చుకుని నా అయిపోయి వచ్చిన తగ్గుముఖం పట్టినాయి, డబ్బులు కూడా తగ్గుముఖం పట్టినాయి కాబట్టి నా డబ్బులే ఖర్చులు కనుక్కోను. ఇప్పుడు 13 రోజులకి ఇవి కూడా ఒకదించింది చిన్నగా, 3 రోజుల నుంచి రేపు అనుకుంటా మనం ఇవాళ ఒక్కనాడే ఇంకా మళ్ళీ ఆడ ఒరి నాటే టైం అయింది, ఇంకా వాటర్ కాడ ఇద్దరు మనుషులు పెట్టేస్తే వాళ్ళు కూడా ప్రాబ్లం ఉంటారు, మేము ఉండి ఆమె చేతుకుండా ఉంటుంటే ఒకసారి నువ్వు తినమంటే మళ్ళీ ఈ లైన్లో పోతే ఖచ్చితంగా రావాలి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా అంటే మనం అనకూడదు అరుసి అట్టగా చేస్తాము అంతలో వాటర్ మళ్ళీ మంచి 10 రోజులు మేము వాటర్ కాదు లేకపోతే అందరూ ఫోన్లు మేము ఫోన్లు చేయాలి కూడా ఇంటికి వచ్చింది తెచ్చుకోవాలి వాళ్ళు తట్టుకోలేక అదయ్యా పరిస్థితి. అయితే పూర్తిగా ప్రస్తుతం ఎన్ని చెప్పిండు అసలు వాటర్ సంగ అదంతా అయిపోయినాక అసలు యాడికి రాకుండా ఇంట్లోకి వచ్చుంటే నేనే చెరుకులు పెట్టమ్మి మళ్ళీ 10 చెరుకు రాస్తాను, నెల 1.5 సంవత్సరం పని చేయలేకపోయింది కదా, నేను చేసి వీళ్ళందరికి కూటికి ఇబ్బంది పెడుతున్నానని చెప్పి నిబ్బరం చేసుకుని నేనే పోయి అక్కడ అడవిలో పెట్టుకుని నా ఊర్లో పెట్టుకుంటా 100 ఎకరాల జాతర అని అడవిలో పెట్టుకొని చెరుకులు అమ్ముకున్నా, చెరుకులు కూడా నేను అన్ని పనులు చేశాను అక్కడ చెరుకులు అమ్ముకుంటా, నాకు ఆపోజిట్ రమ్మన్నా కూడా నేను రానట్టు రానండి ఆయన రాకపోయినా నేను అమ్ముతాలే అని చెప్పి అక్కడ చెరుకులు పెట్టి అమ్ముకుంటా ఉంటే రోజుకు రోజుకు ఒక 10 రోజులు అమ్మితే 20,000 దాకా మిగిలిన డబ్బులు,
20 తెచ్చి ఆయనకి ఇచ్చి నాకు అప్పుడు ఇదైనా కొంతమేలు ఎవరు కాడేడు కూర్చుని వాళ్ళతో వెళ్తాని వచ్చిండు. వచ్చి ఇంకా చెరుకులు అమ్ముకుంటా 4 రోజులు కూర్చోబెట్టి నేను ఆటలు పెట్టుకుంటానంటే అప్పుడు ఎప్పుడు అరిసే మాటే నన్ను అయితే బాగా అరుగుతారు. ఆ చెరుకులు పెట్టుకున్నావు కదా, నువ్వు చెరుకులు కడగొచ్చో నేను ఆటలు పెట్టుకుంటా చిన్నగా అని బత్తిలు ఆడితే వాటిలో దేం వద్దు నువ్వు ఆటలు పెడతాను నేను దేనికి వెళ్తాను ఇంటికి అంటాడు నేను నువ్వు బాగొద్దు ఏం వద్దులు అని చెప్పి బత్తిలు ఆడి ఎన్ని తిట్టినా కూడా నేను అన్ని సర్దుకోమాత ఎందుకంటే సంసారం పొజిషన్ ఫస్ట్ నుంచి తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. ఆ సంసారం ఈరోజు అద్దడి బియ్యం లేవనుకుంటే రేపు పొద్దున ఉండలే అంతా తెలుసు కాబట్టి అందులో చిన్నగా టిఫిన్ అట్లా పెట్టుకున్నా 2 కొద్దిగా అటు పాక వేసుకొని ఆ పాక కింద టిఫిన్ పెట్టుకున్నా 2 రాళ్ళు బాతుకొని పెట్టుకుంటే ఎవరు తినలే అస్సలకి ఎవరు తినలా. అట్ట కూడా ఈ అండి ఈ అమ్మి ఆటకు పెట్టి అవి కూడా బారేస్తాను అని అరిసేవాడు. ఏనా అరిస్తే అయితే మళ్ళీ అని చెప్పి ఒక వారం 10 రోజులు అట్టే చేస్తే ఆ 10 రోజులు ఎవరు తినలే, ఎవరు ఒకరు దారిని పోయేవాళ్ళు అంటే అయ్యే వాళ్ళు రోడ్డు కాబట్టి తింటారు. కానీ ఇది కాదులేని మళ్ళీ నా సొంత ఆలోచనతో సంగట పెట్టుకున్నా. సంగట అట్లా పెట్టుకున్నా అక్కడ కొంచెం చిన్న చెరవులో పెట్టుకొని అమ్ముకుంటున్నామలే. ఈరోజు ఇదేంటి అంత లెక్కలు ఉంటాయి కదా, ఇడ్లీ దోశ ఎట్టాటి సంగట అంటే అక్కడ ఉంది సంగట బాగా చేసుకుంటాం మేము అని సంగట అట్లా పెట్టుకున్నా చిన్న చెరవెత్తపోయి. మేమిద్దరం తినంగా ఇద్దరు ఒకరు అట్ట తింటుండ్రు 100-200 అట్ట వస్తాను ఆ సంగట పైన. ఈ సంగట పైన 100-200 వస్తుంటే ఎట్ట సరిపోతాయి ఎందా అని సర్లే సాగు పెట్టుకున్న రోజే పని అవ్వదు ఏదైనా. మనం కత్తి ఇబ్బందులు పడి ఉన్నాము, దేవుడు దయవల్ల మనకు దేవుడు మన అందరు ఉంటారని చెప్పి ఆ సంగట అట్లు వదిలిపెట్టకుండా సొద్ద రొట్లు జొన్న రొట్లు సంగటి చికెను ఇవి పెట్టుకొని పచ్చడి బెండకాయలు దొండకలేసి పచ్చడి నూరుకొని చిన్నగా వాటలు పెట్టుకున్నా. ఆ వాటలు పెట్టుకున్నాక 10-20 రోజులకు నెలకు లాక్డౌన్ వచ్చింది. మనకు వచ్చిన లాక్డౌన్ కరోనా కదా, కరోనా టైంలో లాక్డౌన్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఆపేసారు బస్సులు కూడా లేవు, అలా బండ్ల మీద కార్లు ఎవరన్నా పోయేవాళ్ళు అని అక్కడ అనిపించింది. నేనేదో వాటలు పెట్టుకున్నా ఇదన్నా కొంచెం రూపాయి దొరికితే దీంట్లో జరుపుకుందామని ఇట్టి ఇబ్బంది పడుతుంది అని నాకు అట్ట అనిపించింది. అంటే అంత రకాల మళ్ళీ కూడా ఆపుతారుగా మళ్ళీ వస్తారు మనకు నమ్మకమా. ఇంకా ఏమనుకున్నారో ఏమో దేవుడు దేవాల మాది వాటలు అడవిలో పైన కొండ కింద బాగా అడవి మంచి అడవి. ఆ అడవిలో వాటలు పెట్టుకుంటే పెట్టేటప్పుడు అందరు ఎగతాళి చేసారు ఈమెకి ఈ ఒకదానికి ఒకటి బొగాయించుకుంటుంది ఈ వాటలు నడుతుందా ఈ అడవిలో అప్పట్లో పెట్టినప్పుడు బాగా ఎగతాళి చేసారు. ఈ మేకలు బర్రెలు కాసి ఇవన్నీ చేసి ఇవన్నీ పోయి చిలమోటు గాయించి ఇది చేసి ఇవన్నీ చేసింది ఎందుకు అని చెప్పి బాగా ఎగతాళి చేశారు. నాకు ఎవరు ఎగతాళి చేసుకుంటే నాకెందుకు, దేవుడు అనేవి నా ఎందుని ఉంటే నాకు చాలు అని దేవుడిని మేము భారం వేసుకొని అక్కడ వాటలు పెట్టుకుంటే లాక్డౌన్ వచ్చినాక మమ్మల్ని ఆపలే ఎవరు ఆపలే దేవుడి దయ వల్ల. ఎవరు ఆపకపోతే నేను ఒక్కదాని 2 కేజీలు వండుతా ఉన్నదాని 10 రోజుకి కేజీ పెరుగుతా ఉంది, పెరుగుతుంది జనాలు వస్తుండ్రు బాగా ఎక్కడ లేకపోయరుకు ఇక్కడ తినిపోయి నువ్వు తినిపోయి అలా ఆడ వాటలు పెట్టిందామా అది అని చెబుతుంటారు కదా ఒకరికొకరు. అట్ట ఆడుండే వాళ్ళు నువ్వు వాటలు కొత్తా వాటలు కొత్తా ఉంటే ఆ వాటలు అట్ట నేను కాక ఇద్దరు మనుషులు నెల వరకు 2 మనుషులు పెట్టుకున్నా నెలలో 2 మనుషులు బాగా జనం వచ్చారు. 2 వచ్చేవరకు ఏరి ఆయన ఒక ఆయన తినటానికి వస్తారు కదా, తినటానికి వచ్చి ఆయన అమ్మా ఈ వాటలు నీవు పెట్టుకున్నావు లేకపోతే నన్ను అడిగి పెట్టుకున్నావు అని అడిగిండు. నేను ఎవరిని అడగలేదయ్యా, అడేదో చెరుకులు పెట్టుకొని అడేదో వాటలు పెట్టుకున్నాను అన్న. వాటలు బాగుంది, తలం బాగుంది, మీ పెట్టిన టైం బాగుంది, పైన కొండ కింద వాటలు అని చెప్పాడు. కనుక అత్త పాక వేసుకున్నాం ఆయన పెట్టుకున్నాక ఇంకా జనం అందరు బాగా వస్తా చేస్తా ఉంటే ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు నరసమ్మ హోటల్ అని పెట్టుకున్నావు, నరసమ్మ హోటల్ వద్దు సాయి నరసమ్మ హోటల్ అని పెట్టుకో, నీ వాటలు బ్రహ్మాండం జరుగుతుంది అని చెప్పిండు ఆయన. సరేలే బాబాయ్ నువ్వు చెప్పినట్టే చేసుకుంటాను, ఒక్కొక్క నోటి ఒక్కొక్క కూడా ఉంటుంది అని ఇంకా సాయి నరసమ్మ హోటల్ అని బ్యాంటర్ కొట్టుకొచ్చుకున్నాం. ఒక వారం 10 రోజులలో బ్యాండ్ కొట్టించుకొచ్చినాం. బ్యాండ్ కూడా ఏది ఏదో రాసి అప్పుడు కొట్ట ఏడని లాక్డౌన్ కదా పెయింట్తో రాసిన చిన్నదాని మీద ఇక ఆయన చెప్పింది ఆయనే రాసిచ్చిండు. ఇంకా అది పెట్టుకున్నాం. ఇంకా అందున మా వాటలకు బాగా వేరు వచ్చింది. ఇక బాగా బోటి తలకాయ మాంసం చికెను మటన్ నాటుకోడి ఇవన్నీ రోజు 10 కేజీలు 15 కేజీలు మాంసం ఉడకింది. మాంసం ఇట్ట సంగటి రొట్టెలు రోజుకి బాగా 10,000 బేరం దాగిపోయినాం. బాగా బేరం వచ్చింది, చెరుకులు బాగా నమ్ముడుపోతున్నాయి. ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళందరూ పిల్లలు వచ్చి ఇటు వెళ్ళాలా ఈ అటు వచ్చి ఫోన్ బాగుంది, పెద్దమ్మ మా పెద్దమ్మ వాళ్ళు చేసిండ్రు మా అమ్మమ్మ వాళ్ళు చేసిండ్రు ఇంకెట్టా అని యూట్యూబ్లో నన్ను మాట్లాడమని ఏదో కూరలు బొరలు పెట్టేటప్పుడు ఈ కూర ఇంత ఈ కూర ఇంత ఇది అని చెప్పమనేది యూట్యూబ్లో చెల్లుల్లో తీసుకొని యూట్యూబ్లో పెట్టారు.
ఎవరో మరి ఆయన ఈటీవీలో పెట్టేందుకు ఇంక దేశం అంతా పోయింది, లేకమంతా పోయింది. ఇంక ఎక్కడెక్కడ వాళ్ళందరూ బాగుంటుంది ఫుడ్, బాగుంటుంది ఏమేం టమాటాలు పచ్చిమిరపకాయలు వేస్తా కూర ఎత్తా వండుతా బాగుంటుంది కూరలు, ఏమి మసాలా కూడా ఎక్కువైన బాగుంది. ఇంకా బాగా నాకు హోటల్కి బాగా పేరు వచ్చింది. ఈరోజు హోటల్ రోజు 10,000 15,000 బేరం అమ్ముకుంటా ఉన్నా. ఆ హోటల్ దారినే ఇవన్నీ పోయినందుకు, అబ్బాయి పోయినందుకు హోటల్ పెట్టించుకొని ఆ దేవుడు నా ఎందునుండు. ఆ లాక్డౌన్లో కూడా నాకెవరు ఆపలేదు అని ఇప్పుడు ఈరోజు కూడా మా హోటల్కి బాగా పెరిగింది. 4 సంవత్సరాలు నేను హోటల్ పెట్టి 4 సంవత్సరాల నుంచి హోటల్ ఉంది. ఈరోజు ఆ రోజు వీళ్ళందరూ తగులైన వాళ్ళందరూ ఏమన్నారు, ఈ హోటల్ లేకపోతే కూటికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు అంటారు. అప్పుడేమో బాగా తిట్టిండ్రు, బాగా అరిచిండ్రు. ఈరోజు హోటల్కి బాగానే ఉంది, 1,000 రూపాయలు సంపాదించడం. ఆ హోటల్ మీద చెరుకుల మీద 4 లక్షలు దాకా మిగిలినాయి డబ్బులు, ఖర్చులు బాను మిగిలినాయి, కూలి వాళ్ళకి ఈయన కూడా మిగిలినాయి. ఆ డబ్బులు అట్నే దాచిపెట్టుకున్నాం. ఇంకేం ఖర్చు ఏముంది మాకు అక్కడ హోటల్ 3 పూట్లు ఆనే తినేవాళ్ళం, మిగిలినా కూడా తెచ్చుకొని తింటాం మేము. ఇక 4 లక్షలు మిగిలినాక మళ్ళీ అడిగి ఒక 10 రోజులు అట్లా అయినాక మనము చిలమా చేసుకుందాం ఆ కుర్ర కూడా అంటే ఇంకా నీకు ఆ పిచ్చి బాగాలేదు అని చెప్పాను. మిగతా కూడా కంటిన్యూ చేద్దాం అని చెప్పాను అడిగా. నేను అడిగితే ఇంకా నీకు ఆ పిచ్చి బాగాలేదు, ఇంకా చిలమా అంటావు, సిగ్గులేదు అది ఇది అని చెప్పారు షెడ్ అడిగితే నేను అన్నాను. అప్పుడు ఎప్పుడో రామారావు చచ్చిపోతే ఇప్పుడు కూడా కానొస్తానులే రామారావు తల కూడా చుట్టుకొని బాగా సినిమాలలో. మా అబ్బాయి కూడా ఆ సినిమాలో చేసిండు ఉన్నాడు. మా అబ్బాయి 18 సంవత్సరాలు బాగా ఎత్తుగా ఉంటాడు. ఇంకా నీ మీద కూడా ఇంకా కొంచెం ఎత్తు అనిపిస్తాడు ఉన్నాడు. ఆ సినిమాలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఒకవేళ చచ్చిపోయి కానరాడు సినిమాలో కానొస్తాడు, మళ్ళీ చేసుకుందాం ఆ సినిమా కూర చేపిద్దాము అని చెప్పి అడిగిన. ఇంక అప్పుడు నేను ఆలోచించుకొని అది కూడా ఒక పాయింట్ చేపిద్దాము అని చెప్పి ఇంకా దాన్ని పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఉంటుంది దాన్ని సపోర్ట్, మళ్ళీ ఒక 4 ఎకరాల అప్పుడు డబ్బులు ఇంకెవరు ఇయ్యరు, మా అమ్మే ఏం లేవు, జీవాలు అట్లా ఏం లేవు. ఇంకా మళ్ళీ మొదలు పెట్టాం, లేకపోతే తయారు చేసుకొని ఇంకా ఆమె మళ్ళీ వీళ్ళకి చెప్పిన పిల్లలు చెప్తారు మళ్ళీ మొదలు పెట్టి కరవ తీసుకున్నామంటే వాళ్ళు కూడా ఇని సరేలేమన్నారు. ఈ సరిపోవు ఇవి కూడా ఇంకా అక్కడి నుంచి ఈ తయారు చేసుకొని నిబ్బరం వచ్చింది మళ్ళీ మాకు. ఇంకా నువ్వు అట్టుండని చెప్పి నేను మీరున్నారనుకో నాకు ఒక 10,000 డబ్బులు కావాలని వరకు మాట్లాడుగుతా. నేను పలానా సార్ డబ్బులు అడిగినాను నువ్వు బొమ్మంటున్నా ఇంకా అంతే నాకు నోట్ రాదు అడగడానికి. ఏం పోయాయా సరే ఏమైనా ఏదేమైనా ఇంకా ఒకటి సేను ఉందో లేదా చెట్టు ఉందో ఇంకోటి ఏదో ఇల్లు ఉంది ఏదైనా పెట్టి నీ డబ్బులు ఇస్తాం, మాకు ఒక 50,000 కావాలని కూర్చుంటుంది. అమ్మా ఆయన వెంకటేశ్వర 10,000 అడిగినాడు మళ్ళీ నువ్వు సరేలే మనం 50,000 అని అంటాడు ఆయన. కాదు బాబాయ్ నువ్వు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మాకు కొద్దిగా ఇబ్బంది కూడా, నీ డబ్బులకైతే మా పానాలు ఆడమని చెప్పి ఏదేదో ఏం మాట్లాడుతుందో తెలియదు ఆయనకి. నీ కాడ 50,000 ఇంకొత్త నేను పోయి నోట్ రాపిస్తా డబ్బులు తీసుకున్నా సాయంత్రానికి కల్లా. ఇవాళ చేస్తే ఒక వారం టైం చెప్తా టైం అట్ట దాదాపు చాలా 30 లక్షలు తీసుకొచ్చాను. మళ్ళీ కాంటోలు కూడా ఇచ్చారు అప్పు, కాంటోలు అసలు కాంటోలు బిచ్చం పెట్టరు మామూలుగా లెక్క అయితే. ఎవరు నమ్మరు వాళ్ళు వాళ్ళకాడ కూడా బాబాయ్ అక్క ఏదన్నా కానీ అంత బలంతో మంచి పేరుతో ఇంకా మొత్తం మీద ఈ డబ్బులు అన్ని కలుపుకొని మేము మంచిగా ఉంటాం పూర్తి చేపించాము. కంప్లీట్గా షూటింగ్ అయిపోయింది. ఇంక అమ్ముకుండేది కదా డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి అమ్ముకుంటాం ఇది రాలా మాకు ఆలోచన అల్లది. ఎప్పుడు చూస్తామా ఆ పిల్లవాడిది ఎప్పుడు చూస్తామా, నేను చేసిన నన్ను కూడా చేపించారు నేను ఎప్పుడు చూస్తానా సినిమాలు బాగా నేను కూడా కనపడతా, నేను పెద్ద హీరో అనుకుని నాకు నా మతిలు అనుకునేది నా తాపడాలు అందరూ చెప్తా నేను సినిమాలో పోన్నా అది ఇదే అని వాస్తవమే. వాళ్ళు కూడా నా మీద నువ్వు సినిమా తీసుకుంటూ మన కని గెలిపోయి దర్శి అన్ని వాళ్ళకు రావాలి, నువ్వు అక్కడ ఎంతకన్నా అమ్ముకో ఏమని చేసుకో మా వాళ్ళకైతే ఖచ్చితంగా మేము చూడాల్సి ఖచ్చితంగా ఆడాలని ఇప్పుడు కూడా నేనైతే వాళ్ళు ఎట్ట నమ్ముకొని ఏమని చేసుకొని మా ఊర్లకు రావాల్సి ఉంది వాళ్ళు చూడాల్సిందని నేను కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నా వాళ్ళని. సరే ఇంకా మరి అంతవరకు అయిపోయింది ఇంకా డబ్బులు ఈ దీనిలో ఎడిటింగు డబ్బింగు అవి ఉన్నాయి కదా. మళ్ళీ వచ్చిన డబ్బులు కావాలన్నా డబ్బులు సరిపోవు నేను చెప్పి చెప్పకొచ్చాను వాళ్ళు. సరే మళ్ళీ ఇంకప్పటికప్పుడు ఏం డబ్బులు ఇంకేమున్నాయని చెప్పి మళ్ళీ ఆలోచించి ఇంకా అడగడానికి కూడా ఇంకెవరు ఇచ్చేవాళ్ళు కూడా కనపడలా. ఇంకా ఆమె ఏం చేద్దామని ఏమని అడిగితే ఆమెను అడగాలి అసలు ఆ మామే కాదు చెడగొట్టినావా అయితే పని లేదు నన్ను కనుక్కో ఇల్లు పెడదామని ఇల్లు హెచ్డిహెచ్సి బ్యాంక్ బ్యాంకులో ఇల్లు పెట్టేసి 3.5 లక్షలు తీసుకున్నాం. అట్ట ఇట్ట దానికి దీనికి ఒక కొంత పోయినాయి కొంత వచ్చినాయి ఒక 3 దాకా వచ్చినాయి. అది వేసుకొచ్చి ఎయిటింగ్ మొత్తం అది అంతా కంప్లీట్ చేయించింది డబ్బింగ్ ఎయిటింగ్ అదంతా కంప్లీట్ చేస్తే ఇంక అయిపోయింది ఇంక అమ్ముకోవచ్చని మళ్ళీ తొందరపడ్డా. మళ్ళీ చూస్తే మళ్ళీ దీని తీసిపోయి చిలం ఆల్లో చూడాలంటేనేమో అది సెన్సార్కి పోవాలి సెన్సార్గా ఉంది ఇంకా సరే దానికి మళ్ళీ ఇంకొక 1 లక్ష రూపాయలు ఏదో తిప్పలు పడి దానికి వచ్చి పెట్టినాం.
అంటే దానికి అర్థం కాదు ఖర్చులకి మొత్తానికి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినామంటే ఇక్కడ అయ్యే ఖర్చు దారి ఖర్చు లెక్కేసుకోవాలి, ఎంత పడితే తెలుసు నాకు. మనం 100 రూపాయలు ఖర్చు ఉంటే 200 ఎత్త పోవాలి. అందుకని లచ్చ తీసుకుని అడిగితే అది కూడా కంప్లీట్గా బాగానే వచ్చింది, బాగానే చేశాను. ఇంకా అన్నీ బాగానే మా శిలం వచ్చినది. మరి కొంటమని చెప్పి మేము విజయవాడ పోయి ఒక మీ బూటలను కనుక్కొని మా శ్రీరాములని ఒక అబ్బాయి మా ఫ్రెండ్ జిలేబీ అతడు అతను రెడ్డి గారు అబ్బాయి అతనికాడికి పోయేటట్టు సంగతి అయినా చిలమా కంప్లీట్ అయినది, సెంసార్ కూడా ఇచ్చినాము, వాళ్ళు కూడా ఇంకొక 4-5 రోజులు ఇస్తారు. సినిమాని ఎవరు కొనేవాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, కానీ బాధ మంది తీసిపోయాను. ఆడిపోతే ఆయన ఏం చేసిండు, మమ్మల్ని చూసి మా మొక్కలు చూసి సినిమా తీసానంటే తీసినావాను. ఎంత ఖర్చు అంటే దాదాపు 90 లక్షలు అయిపోయినా సార్. మరి ఏదేదో అడిగిండు, సరే 90 లక్షలు అయితే మీ సంగతి ఏంటంటే పబ్లిసిటీ చేసినట్టు మేము చేయలేదని. పబ్లిసిటీ చేయకపోతే యూట్యూబ్ కుమ్ముకోండి మీరు, యూట్యూబ్ కాదు ఎన్ని వచ్చినా మీకు జమ అవుతాయని ఆయన చెప్పిండు. సరే నీకు ఇంకొక మాట చెబుతానయ్యా, మీరు ఏదో ఒకరం తెలివి తక్కువ మనుషులు ఏం బాధపడదు, తెలివి తక్కువ మనుషులు వాళ్ళు ఉన్నది మీరు, ఏదో మీ పిచ్చి వాళ్ళు మీరు తీసుకున్నారు కానీ దీన్ని బయట వేసుకోవాలంటే మీకు మంచి మార్గం అది, అది తప్పితే మళ్ళీ నాకు అడిగిరండి, మీకు 2 సలహాలు చెబుతానండి చెప్పాను. ఆ పబ్లిసిటీ చేసేదానికి నేను చేస్తే ఇంత ఖర్చు అవుద్ది, మీరు 90 లక్షలు అంటారు కదా 40-50 లక్షలు మళ్ళీ పబ్లిసిటీ ఖర్చు అవుద్ది, అవి మీరు చూసుకొని చేపిస్తామంటే నేను అన్ని లైన్లు నేను చెబుతా, లేదు నన్నే పెట్టి చేయమంటే నేను చేస్తాను. నీకు భాగం అంటే నీకు 100 రూపాయలు నీకు పావాలా లేదా నాకు 30 పావాలా అంటే మాటలు ఉంటాయి, మాట్లాడుకుందాం. ఆ అబ్బాయి ఉన్నాడు వాళ్ళకి తెలుసు, ఏర్పాటు చేద్దాం, నువ్వు ఎన్ని తిరుక్కొని రా లాస్ట్లో మళ్ళీ నాకు అడిగిరా, మంచి సలహా ఇచ్చిన పెద్ద ఆయన. ఇంకా మేమే అడిగినాం, మేము పబ్లిసిటీ చేయాలంటే ఎట్ట చేయాలని అడిగినాం. అప్పుడు ఆయన ఏం చెప్పినంటే ఎవరైనా పెద్ద యాక్టర్లు పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ చేతులు కూడా చేపించి సినిమాలో ఉండేవాళ్ళు పేరు ఉన్నవాళ్ళతో చేపిస్తే పబ్లిసిటీ అది అయిపోతుంది అని. అంటే వాళ్ళకాడికి ఎవరికి అడిగిపోవడానికి మాకు దారి తెలియదు ముందు మెయిన్ అయితే, ఎవరు నన్ను అడిగినా కానీ అందుకునే మార్గాలు లేవు. మా పొలా మా వ్యవసాయం చేసేవాళ్ళు అయితే ఏదైనా తీసుకొచ్చుకుంటాం కానీ ఇది మాకు అందుబాటు అయింది కాదు కదా, వెళ్ళడైతే వీళ్ళు మా వాడి వాళ్ళు కూడా అందుబాటు కదా నాన్న, ఇది ఎట్ట అయ్యేది కదా అని పవన్ కళ్యాణ్ సార్ని కలవమని చెప్పి ఒకడు సలహా ఇచ్చిండు మనోడు అజిలో బండాడు. సరే మంచి ఐడియా అని చెప్పి ఇంకా పా ఏంటేమన్నాడని చెప్పి ఆయన ఇంటికి పోయాను, 2 టౌన్లో ఉంది విజయవాడలో. అడిగి పోయి 18 గంటలకు కూర్చుంటే 7:30 పోయి కూర్చుంటే 9 గంటలకు మా ఆజోలు వాళ్ళు రాదు, ఇంకా అతను బయటకు ఇంకా తొంగిసేసిన ఇద్దరు పిచ్చులు వాళ్ళు కూర్చోను చేతలు సంచింది. ఇంకా అతను అయ్యే ఇంకా వాచ్మెన్ అడిగిన వాడు పోలీస్ ఆయన, పోలీస్ ఆయన వాచ్మెన్ మరి ఎవరు బాగా తెలియదు పోలీస్ స్టేషన్ వేసుకున్నాడు. అయ్యా మరి సార్ ఇంకా 8 గంటలకు వస్తాడంటే ఏడాకి ఎందుకు వస్తాడా, ఆయన అన్ని అక్కడ పనులు చూసుకొని ఏటైనా వస్తాడు మళ్ళీ పోతుంటాడు, కానీ నీకు మంగళగిరి సచివాలయం అది ఉంది మంగళగిరి క్యాంప్ ఆఫీస్ అది ఉంది ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది అడిగిపోండి, మీరు ఏదన్నా పనులు మీ ఇబ్బంది లేని ఇబ్బంది ఉంటే మీకు సమాధానం మాట చదువుతాడు ఆయన మంచివాడు అని చెప్పి ఈయనగా చెప్పిండు. ఓహో ఇది కూడా మంచి పని అని చెప్పి వాళ్ళు కాట తీసుకుని మళ్ళీ ఆడిపోయి 1-3 రోజులు తిరిగిన ఆయన జాడ మాకు కనరాటం అసలు లోపల ఉంటాను అంటున్నా మా దగ్గర కూడా బాగుంటుంది కోసం ఓట్లు కూడా వదిలిపెట్టుకొని ఆడే ఆడ తిరిగి ఏడ తిరిగి ఆడ తిరిగి అదే ఎవరు ఆయన గెలిచింది ఎవరు పెట్టారు ఆడికి కూడా పోయిన పిఠాపురం కూడా ఆడేమో పార్టీ వాళ్ళు ఉంటారు కదా జనసేన పార్టీ వాళ్ళు అన్ని అందరూ ఉంటారు కదా పోస్టల్ పోస్టులు కడుతుంటారు కదా ఇక్కడ సంగతి వాళ్ళు చేస్తే వాళ్ళు ఏమన్నా దగ్గరికి పిలిపిస్తారు కూడా అయ్యా ఏదన్నా ఆపత ఏంటాడు ఏమైనా ఇల్లు బుల్లు ఏదైనా మంచి అబ్బాయిలు అయితే మేము ఏమన్నా చేపించగలం, కానీ నేను ఒక సినిమా చేసినాను నాకు ఆయన చేత చేపమనేది మేము ఆడటం మాకు న్యాయం కాదు అని వాళ్ళు మంచి మాటే చెప్పాను. కరెక్ట్ అది మనం స్వయం పని కదా ఇది మనం అది ఆమె పిచ్చి కోసం అయ్యి చేసిన పని కానీ మామూలుగా అయితే మనం సినిమా చేయాలనంత లేదు. సరే ఏదేమైనా మా కోరిక అనేది మా కోరిక ప్రకారం మేము చేసుకున్నాం. ఆడ కాదనరు దాని నుంచి గుడివాడు పోయాను, ఆడొక ఆయన తెలిసినానుంటే ఆయన కాడికి కూడా పోతే ఏమైనా చెప్పిద్దాం అనుకుంటే ఆయన కూడా ఇదే సమాట చెప్పండి ఇట్లా కాదు మళ్ళీ ఆడికే పోయండి, ఆడికే పోయి మీరు ఆ లెటర్ల బుట్టలో ఒక పెద్దవాళ్ళ చేత ఇప్పించుకొని ఆ లెటర్ ఇప్పిస్తే రానిస్తారని చెప్పి మేము అంత వచ్చి అమ్మడ లెటర్ రాయిపించి ఇచ్చినాం. ఆయన ఏమనంటే రేపు సాయంత్రం 4 గంటల టైంలో వేడి మీరు ఏం ఏమనండి ఇక్కడ వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ లేకపోతే లోపలనికి పిలుతుడు మీ లెటర్ వాళ్ళకి పోతుంది అని చెప్పంటే మేము ఏం లే అందరికీ మేము పవన్ కళ్యాణ్ సార్ కలుగుతున్నామని చెప్పుకోను, మా జాడ ఆయన తెలియదు ఆయన జాడ మాకు తెలియదు. సరే ఇంకేమో ఏం చేసానంటే మన మరుసటి రోజు మళ్ళీ 6-7 గంటలకల్లా మళ్ళీ సారు హైదరాబాద్ పోయినాడు అని చెప్పి ఇంకా అంత నిరాశ అయిపోయింది ఇంకా వచ్చాను. అసలు ఎట్లా ఎందుకు గెలవడని ఆలోచన ఏంటంటే ఆయన ఎందుకు గెలుతాడని మేము కూడా అనుకున్నామంటే ఒక ఎద్దల బండ్లు పోతున్నాయి, ఈయన కారులో పోతాడు 10-15 కార్లు మొత్తమని ఆ పిల్లవాడు ఎవరు ఒకడు ఉంటే ఆయన కాడికి పోయి సెకండ్ ఇచ్చి ఆయన ఫోటో దిగించింది. ఎవడన్నా ఒకరు ఇబ్బంది పడ్డానంటే ఆయన ఖచ్చితంగా సాయం చేసే లక్షణాలు ఉన్నాయి. ఆయన మనం ఇట్లా సంగతి ఒక పిచ్చి వలనో లేకపోతే ఒక పట్టుదల వలన మేము ఒక సినిమా చేసుకున్నామంటే తెలియజేస్తే మేము కానీ
ఖచ్చితంగా మా అత్త ఫోటో దిగుతాడని మాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా అదే నమ్మకం. మళ్ళీ అని పోయి సార్తో ఎవరిదన్న ఫోటోలు చూపించుకొని ఒక ఫోటో తీసుకొని అది పోస్టర్లో బ్యానర్ ఏదో ఒకటి ఆయన చేతులు కొండా మనవాళ్ళే సినిమా చేసినారు. ఒక రైతు కుటుంబానికి సంబంధించిన కానీ ఒక మాట కానీ చెబితే పబ్లిసిటీ అయిపోద్దని ఇంకా కూడా ఆశ పెట్టుకున్నాను. శాతడు కూడా ఆయన అంటే ఆయన ఉప్పు ముఖ్యమంత్రి రెండు కాబట్టి ఫుల్ అసలు ఖాళీ 5 నిమిషాలు కూడా ఖాళీ ఉండడం వల్ల పైపెచ్చు సినిమా యాటర్ దగ్గరకు రానిరు. ఇంకా దాని తోడుగా మళ్ళీ ఇది మొన్న అది కిష్ట పొంగి బొడమేరు పొంగి కత్తి పాపలు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆయన కూడా దేవుడి దయవల్ల ఎవరిదన్నా మీ ఫోటోల సాయంతో కన్నా ఒక ఫోటో దిగితే మా పబ్లిసిటీ ఇదే వద్దని ఒక ఆశతో ఇంకా నిబ్రంత ఇటుకు వచ్చినాం. అయితే ఇప్పుడు మీరు సినిమాలో పెట్టిన ఆర్టిస్టులు కానీ వీళ్ళందరిలో కూడా కొంచెం మంచి మంచి ఆర్టిస్టులను కూడా పెట్టుకున్నారు, రవిబాబు గారిని కూడా పెట్టుకున్నారు. అసలు రవిబాబు గారిని సెలెక్ట్ చేసింది ఎవరు? మేము అయితే వాళ్ళు వీళ్ళు కావాలని మాకైతే తెలియదు. మా అబ్బాయి మా అన్న కొడుకు ఆయన రఫీ, ఒక ఆయన రాజు అని ఉండు, ఒక ఆయన కమ్మేర రాజు చిల్ రాజు అంటారు మన రాజులు ఆ అబ్బాయి, వీళ్ళందరూ కలుసుకొని పలాన వాళ్ళతో మనం చేపించుకుంటే మన సినిమా నిలబడి ఆడుతుంది అన్నట్టు వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళని పెట్టుకోరు. ఇంత డబ్బు అవుతుంది అని మనం అనుకోవాలి అప్పుడు కూడా. సరే ఏమన్నా కానీ బయటికి రావాలా, ఏడన్నా కానీ తెస్తాము పెడతాము. ఇంకా 4 రోజులు కాదు, 4 సంవత్సరం, ఇప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు డబ్బులు డబ్బై చచ్చిపోయి మళ్ళీ మొదలు పెట్టడం సంవత్సరం అయినా పర్వాలేదు. సెట్టింగ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళారమ్మా? నాకైతే భయం వేసింది వాళ్ళు చేస్తే పీక్కు పీక్కు తింటామరు, ఆయన పీకేస్తామరు, గుడ్లు అని బీగుతాను, పొట్ట పగల బీగతా, ఇవన్నీ చూసారు నాకు భయం వేసింది. అయ్యా అయ్యా చేయొద్దాను నేను వద్దని చెప్పి మా అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి దూరంగా తీసుకపోయాడు, నన్ను దూరంగా తీసుకపోయాడు. తీసపోతే ఎంకటే మాట చేస్తే మరి ఎట్టా అయితే మనకు ఇబ్బంది కదరా, మనకు ఆ డబ్బులు కొనలేవు అంటే ఏం కదా మా వాళ్ళు అంతే చేసేది, నీవు చూడక నీకు భయం వేస్తుందని నన్ను దూరంగా తీసుకోండి మా వాడు. ఓకే, దూరంగా పోయా నేను అంటే అది దయ్యాల సినిమా కాబట్టి ఇట్ట మాతంగిని గురించి తీపిచ్చుకున్నాం కదా కథ రాపిచ్చుకొని. ఈ మాతంగి ఇది ఎంత ఉండేవారు కామ కష్టాలన్నీ ఎన్ని ఉండేవరకు మాకు వెళ్ళాము కొలుపులు చేత అవన్నీ ఉండేవరకు ఆ దానికి ఆ సెట్లు అన్ని చేసేవరకు నాకు బాగా భయం వేసింది. బాగా అసలం అయితే బాగుంది ఆ రోజే చేస్తుంటేనే నాకు భయం వేసింది. నేను చూడలేక పక్క మావాడి దేశ పోయిండు బాగానే ఉంది. అది మాతంగి సంబంధించి అన్నారు కదమ్మా, అంటే అక్కడ కథ ఏమన్నా మీరు విన్నారా? అంటే మీ చిన్నప్పుడు మాకు మేము చిన్నప్పటి నుంచే కాదు ఇప్పుడు కూడా మాకు బొల్లేవలు ఎగరాలి, మేము ఆడ ఈరదాళ్ళు వేసుకోవాలి, మా సంబరం బాగుంటుంది అనమాట. మేము యాదవులం కదా, మా యాదవులకి బాగుంటుంది బొల్లే, మా యాదవులకనే కాదు కమ్మలకు కానీ ఎల్లమ్మను కొలిచే వాళ్ళు ఎవరైనా అందరూ ఆమెను కొలవాల్సిందే, అందరికీ మాతంగి రావాల్సిందే. అది అన్నీ చేస్తారు అక్కడ, ఆమెను గురించి అన్ని చేసినప్పుడు ఆమెకు చాలా చాలా కష్టాలుగా చేస్తారు. అప్పుడు అంత అయిపోయినాక నేను ఆమెను పక్కకు పిలిచి ఇటు కూర్చొని ఎందుకు మా మీకు ఆయాసారం, మేము ఆడవాళ్ళమే మీరు ఆడవాళ్ళే కదా, మీకెందుకు వచ్చింది ఆయాసారం, ఆయాసారం మీకు ఎందుకు వచ్చింది, దేవతే దేవతకు చేస్తాం అన్ని కులుపులు చేస్తాం అన్ని సంబరాలు చేస్తాం కులుపు ఎన్ని చేస్తాం, నీకు ఎందుకు వచ్చింది నీకు ఆయాసారం అని అడిగినా నేను. అంటే అమ్మ ఎవరు పెట్టినరు పెద్దలు పెట్టిన ఆశారం మాకైతే తెలియదు, మా పెద్దోళ్ళ పెద్దోళ్ళ నుంచి ఉంది, ఇప్పటికి కూడా ఎల్లమ్మ కొలుపులు అంటే రావాల్సిందే చేయాల్సిందే అని చెప్పి ఎన్ని చెప్పకొచ్చింది. ఇట్ట మరి మీ ఆశారం తీసేసే వాళ్ళు ఎవరు లేరా అని అడిగా మళ్ళా ఆమె అడిగితే మా ఆశారం అసలు ఎవరు పట్టించుకోరు ఎవరు చేయరు, మా ఆశారం ఇంతే బతికినంతకాలం ఎక్కడ తిరణాలు చేస్తే అక్కడ వాళ్ళకి భర్త అక్కడ వాళ్ళకి మంచి చెల్లు అన్ని జరగాలి అని అని చెప్పి చెప్పకొచ్చింది. అట్టయితే మనం కథ సినిమా తీయాలనుకున్నాం కదా, ఈ చరిత్ర మనం బయటకు తేవాలి, ఇది మందే చరిత్ర, మాదే చరిత్ర అసలు, మా యాదవులకి ఇంకందరు ఎల్లమ్మను కొలిచే వాళ్ళు మొత్తానికి ఈ చరిత్ర ఉంటుంది, అందుకని ఈ చరిత్ర మనం బయటకు తేవాలి, ఇప్పటికి తెర మీదకి తేలేదు అని బాగా నాకు పట్టు. ఆ సినిమా ఉంది మళ్ళీ ఇట్టి పట్టు ఉంది, అందుకే సినిమా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇట్ట ఇట్టారు అవి అన్ని చెబితే వాళ్ళు రాసుకున్నారు. నాకు చదువు అయితే లేదు, నేను పాలక పట్టుకొని కూడా పట్టుకోలే, నాకు మైండ్లో పని చేయటమే, అందుకని ఆ కథ రాపిస్తే ఆ కథను బట్టి దెయ్యాలను పెట్టి ముగ్గురు పిల్లలు ఆమె మాతంగి ఆ ముగ్గురు పిల్లలు ఆమె చచ్చిపోయి దెయ్యాలు అవుతారు. దెయ్యాలవి వాళ్ళు ఆత్మ ఒకటి కాదని పెట్టుకున్నాను తెలుగులో, వాళ్ళైతే ఇంగ్లీష్లో అయితే అటు పెట్టారు. మీరు తెలుగులో పెట్టిన పేరేంటమ్మా? నేను తెలుగులో పెట్టిన పేరు ఆత్మ ఒకటి కాదు
చచ్చిపోయి ఆత్మ ఒకటి కాదు. ఆత్మ ఒకటి కాదు. ఓకే, మాదేమో స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని ఇంగ్లీష్ లో, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని ఇంగ్లీష్ లో అవుతుంది. అయితే ఆ సిద్ధాంతం తీసేయమని అడగటం లే. అదే వాళ్ళకి ఆ మాతంగులు ఎగిరేది ఉండాలి, ఆ సాంగం ఉండాలి, మా బల్లి వాళ్ళు ఎగిరే సాంగం ఉండాలి, కొమ్ములు కొమ్మని సాంగం ఉంటేనే ఎల్లమ్మ కొలుపు పోసమ్మ కొలుపు కొలుపులు దొరుకుతాయి, లేకపోతే తిండాలు ఉండదు అయిపోయింది. అది తీసేయద్దు, తీసేసేది ఏం చేసేయాలంటే ఆమె ఒక భూదేవి కూతురు కాబట్టి ఆమెకి ఎంత మర్యాద ఇస్తారో ఆమె చేపించుకుంటే పనులు ఆమె చేర్చుకోవాలి. ఇప్పుడు ఈ డీజీలు తొక్క తోలు చేంజ్ చేస్తారంటే కత్తి మందు మాకేసుకొని ఆ నువ్వు ఆమె చేసే పద్ధతి కాకుండా ఆమెని కావాల్సిన ఇబ్బందులు పెడతాను. ఆమె బయటకు వచ్చి వచ్చేటప్పుడు 10,000 20,000 ఒప్పుకొని వచ్చి ఆ ప్రోగ్రామ్ 5 రోజులు చేసినందుకు ఒప్పుకుంటుందా? ఒప్పుకొని వచ్చేటప్పుడు నవ్వుతుంది, పోయేటప్పుడు ఏడుతుంది. ఆ పోయేటప్పుడు ఎందుకు నీకు ఇంత ఇది అని చెప్పి ఏమ కూర్చొని అడిగింది దాని గురించి. ఇదమ్మా సమాజ ఆడపుత్ర వచ్చి పబ్లిక్ లో కళ్ళు తాగడం, మనం కూర్చొని అంటే మా ఈపుల మీద తొక్కాలి, ఎగిరి భుజాల మీద తొక్కాలి, కళ్ళు నోట్లో పట్టుకొని మొఖం కళ్ళు ఇవ్వాలి మనకి. ఆమె అది బాగాలేదంటే అయ్యా ఇవన్నీ ఏం కాదు, ఇదే ఈ పిల్లలు తయారైంది కదా డాన్సులు అని ఎక్కువ అలవాటు పడినట్లు ఇక్కడ ఒక కొద్ది ప్రాబ్లం ఉంది. ఈ ఆచారం ఎందుకు పెట్టినరు మా పెద్దలు, మేము ఎందుకు దీన్ని ఎన్నుకున్నాము? ఇది మామూలుగా మామూలు వెళ్తే ఏం కాదు, ఇది అతి చేస్తున్నారు, దీనివల్ల ఈ బతకడం ఎందుకు మా బతుకులు అనే ఆలోచన మాకు కలిగినదని మాకు చెప్పిందాము. నేను కూడా నా చెల్లెలో పెడతా, నేను ఆమె మాట్లాడుకుంది, నేను బొల్లెలు తీసుకుని ఎగిరేది, మా మధ్యలో ఏమో ఎగిరేది, వీడియో తీసిన ఒకసారి ఒకసారి మీ చెల్లెకు పెట్టేస్తా చూడు, సాయంత్రం చెల్లి ఇంటికి పంపించిన నేను తాడు తీసుకుని అవతల తాడు వేయడం అంటే తాడు అంటే మీకు తెలిసిన అక్కడ కానీ వేరదాడని అది తాడు తా కొడితే పెళ్లి మనాల, చేతులు ఇట్టు పట్టుకుంటే చేతులు కొడితే పెళ్లి మనాల, మాకు దేవుడు దేవాలి మాకు ఏం కొరడాలు కొరడాలే. మేము తెల్ల వారసులు కొట్టుకున్నా మాకు తెల్ల జ్వరం కానీ ఇండిషన్ కానీ ఏం అవసరం ఉండదు, ఆ దేవుడే మాకు మళ్ళీ మామూలు జాతర. ఎప్పుడెప్పుడు జరుగుద్దమ్మా జాతర? అది జాతర అనేది ఒకప్పుడు అనేది ఉంది, 3 సంవత్సరాలకు ఒకసారి చేయాలి సంవత్సరానికి, 3 తప్పితే 5, 5 తప్పితే 7, 7 తప్పితే 9, 9 తప్పితే 11. సరి సంఖ్యలో చేయడం లేదు, ఏ ఊరికైనా పోసమ్మ ఎల్లమ్మ నా గారి పేళ్ళమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయడానికి ఇది రూలు. ఆ రూ అది చేసేటప్పుడు మేమైతే కంపల్సరీ మా ముగ్గురు ఉండాలి, కళాపలు ఏవైనా ఉండాలి, ఎల్లమ్మ ఉండాల్సిందే, మా తంగిన పట్టు చీర కట్టుకొని కూర్చున్నా గానీ కళ్ళు ఇవ్వాల్సిందే, అమ్మ కళ్ళు ఇవ్వాల్సింది, తక్కాల్సింది, ఎరగ తక్కాల్సిందే, సమరం బాగుంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఎప్పుడు ఎప్పుడు చేయాల్సిందే, ఎల్లమ్మ కొలుపులు ఉన్నోళ్ళు మొత్తం కొలుపులు చేయాల్సిందే, ఒక ఆ కులం ఈ కులం అని లేదు దీనికి, అందరూ అమ్మవారిని కలుసుకుని ఎవరైనా ఆ ఆశ్రమంలో ఎవరైనా చేసుకుంటారు. అక్కడి నుంచి పాయింట్ తీసుకుని మీకు ఆ సినిమా చేద్దాం అని చెప్పాను, ఆ సినిమా అది చేయాలనుకున్నప్పుడు ఈ సినిమా అందులో కలుపుకొని సినిమా తయారు చేసి సినిమాని తెచ్చిన రూట్ లేకి సూపర్ సూపర్ చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీ స్టోరీ అనేది కూడా. చాలా మందికి ఎలా అంటే ఒక మంచి అంటే పట్టుదల కృషితో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో. మేము కూడా సార్ ఇంకొకటి ఆలోచన చేస్తాను నేను అప్పుడప్పుడు, ఒక పైరు ఒక మొక్క వేస్తాం అంటే రకరకాల పైర్లు వేస్తాం కదా, ఆ పైరు వేసేటప్పుడు ఏం చేయాలి, భూమిని వేసినాక ఎట్ట పెంచాలి, పెంచినాక ఎట్ట నాటాలి, నాటినాక ఎట్ట కొయ్యాలి, కోసినాక ఎట్ట అమ్ముకోవాలని విధానం మాకు తెలుసు. అట్నే దీన్ని కూడా ఐడియా చూస్తే కోసి ఇత్తనాలు తీసుకొచ్చి ఇంట్లో పోసుకున్నది బాగుంది, అమ్ముకుంటూ ఇక్కడ పావులం చేస్తారు సార్, ఈ సంబంధించిన పెద్దలు సినిమా ఫీల్ వరకు అన్ని ఎట్టడం ఉన్నాయి, ఈ దీనికి మటుకు నాకు అది నాకు నచ్చలే. అదే ఇందులో ఏంటంటే ఇంకా లోటుపాట్లు ఏముంటాయి అనేది మీకు కూడా ఇంకా తెలియలేదు, ఆగిపోయాను, ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ మీరు మీ ద్వారా మళ్ళీ ఇప్పుడు బయటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మాకు ఓట్లు పెట్టుకోబట్టి హ్యాపీగా ఉంది, ఓట్లు పెట్టుకోబట్టి ఈ రోజు ఇంత నిబ్బరం కూర్చొని కూడా కూర్చోలేము, తినటానికి కూడా ఏముంది, అన్ని అయిపించుకున్నాం పొలాలతో సహా, ఇండ్లు కూడా తాకట్లు పెట్టినాం, ఏం కట్టాలి నెల వచ్చేవారు, 45,000 కట్టాలి నెల వచ్చేవారు. ఉంటే ఒకటి సాధించుకోవాలంటే నేను కెమెరా కూడా తీయగలను, ఇప్పుడు కాదు ఒక సంవత్సరం కానీ దృష్టి పెడితే నా చదువులో సందులే అనేది మనిషిలో ఉంటది పట్టుదల, అయితే అది ఉండాలి, చెడాలసం లేకుండా దాని మీద నిఘా ఉండాలా, మనం ఏమవుతాం అంటే కొన్ని తగులుతుంటాయి పోట్లు ఆటలు పోట్లు తగులుతుంది, తట్టుకొని నిలబడాలి, మాకు తగిలిన తగులు చిన్న తగులు కాదు, ఊరు మొత్తం గబ్బు గబ్బు, మేము రాత ఇన్నైనా మా పట్టుదల వదలలేదు, ఆ మా పట్టుదలకి నేను సపోర్ట్ కూడా చేసిన మళ్ళీ అంటే అచ్చం నాకు అయితే ఉండదు, వ్యవసాయం మీద భారీగా లాగిస్తా కానీ దీని మీద అంత లేదు, ఆమె పట్టు అక్కడ మధ్యలో మేము ఆగిపోయిన కానీ కదిలేటానికి ఆమె
కదిలిచిందని ఆపకుండా ఎంతైనా చేయాలని ఆలోచన నాకు కూడా ఉంది. అందువలన నేను అనుకునేది అంటే ఒక పట్టుదల కానీ కరెక్ట్గా మనం నిఘా పెడితే ఏదైనా సాధించచ్చు అని నిబ్బరం ఉంది నాకు. ఓకే, తప్పకుండా మీ ఇద్దరు పట్టుదల కూడా ఒక మంచి సినిమాని అయితే చూపిస్తున్నారు. మీ ఇద్దరు పట్టుదల ఆ సినిమా వెనకాల ఏముందనేది ఈరోజు తెలుసుకుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. రైట్, అయితే ఇప్పుడు మీ సినిమా గురించి ఒకసారి మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, మీ సినిమాని వస్తుంది, త్వరలో వస్తుంది మీ సినిమాని, అన్ని కంప్లీట్ చేసుకుని రాబోతుంది, దానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెబుతా, తర్వాత ఆమె చెబుతుంది సార్. అలాగే తెలియదు, నేను ఇప్పటి వరకు ఎట్నో దిక్కు కష్టమని అతను అనుకున్నది అంతవరకు మేము కనుక సాధించాను. ఇక్కడి నుంచి పై మెక్కిట్ ఎక్కడానికి మాకు ఇంకా పైస అనేది పొల్లింపు అనేది ఆగిపోయింది. ఇంకా మేము ఇదేదో మన ఎవరు నిన్ననే చెప్పారు ఒక ఆయన, ఈ మన తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు సినిమాకు సంబంధించిన వెంకటరెడ్డి గారు ఇట్లాంటి పెద్దోళ్ళందరూ మాకు ఆడ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యమంత్రి, మాకు కందుల మా ఫిలిం చాంబర్కి సంబంధించిన ఫిలిం సినిమాకు సంబంధించిన దుర్గేశ్వరరావు సార్ కలిసిన మాట్లాడిన ఫోటో కూడా దిగిన మా సార్ తోటి, ఈ వీళ్ళందరూ ఏదన్నా మాకు సపోర్ట్ అంటే ఈ మన సబ్సిడీ అనేది ఉంటుంది అంత దీనికి సంబంధించి ఎంతో కొంత సపోర్ట్ చేస్తే సినిమాలు లేకపోవడానికి వాళ్ళు ఏమడుగుతారంటే బ్యానర్లకి ఏదైనా ట్యూబ్ కట్టుకోవాలని అది కట్టుకోవాలి ఏంటి కట్టుకుంటే తోమత లేదు. ఏదన్నా అవకాశాలు ఉంటే వాళ్ళు సాయం చేసామనుకో సినిమా నడిపించుకుంటాం, లేదంటే ఎట్టయినా కానీ నాలుగు ఆళ్ళు కానీ వేసుకొని రిలీజ్ చేసుకుంటాం. వాళ్ళు ఏదన్నా సపోర్ట్ చేయాలి, ఇంకైతే మా కాడ ఏమీ లేదు, మొత్తానికి చేతులు ఎత్తేసినాం అంటే ఎత్తేసిన పానీ ఇంకా నాలుగేళ్ళు కదా, ఐదేళ్ళైనా మళ్ళీ మొదలు పెట్టి బండ మీద గుద్దేనా చంపేస్తాం డబ్బులు, అప్పుడైనా నాలుగు గంటల చేసుకుంటాం. మా తపన అనగాలంటే కొంచెం ఏదన్నా సపోర్ట్ కానీ చెప్తే మేము కూడా అనుకున్నప్పుడే చూసినా తృప్తి పడతాం అంతే, ఇంకా జవాబు కదా. అది సార్ మాకు ఇప్పుడు మేమేం చెప్పలేదు సార్, మాకు అదే అలా చేయాలి, ఏమీ లేదనుకున్నా ఇవన్నీ కాకపోయినా లచ్చలు అమ్మాలి కోట్లు అమ్మాలని కూడా నాకైతే లేదు, నాకైతే అస్సలు లేదు. ఒక లక్షలు అమ్మాలి, ఈ లక్షలు ఎత్త బ్యాంకులో పెట్టాలి అంటే చాలా మంది అంటారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా తీసిన తర్వాత మీకు ఇప్పుడు బోల్డ్ డబ్బులు వస్తాయి కదా అది ఇది అని చెప్పని కూడా అంటారు. ఎవరు అనుకున్నా నాకైతే లేదు ఆశ, రాణి మనం రమ్మన్న రావు తెర బయటకేసుకొని సపోర్ట్ కావాలని అడుగుతాను. ఆ మా అబ్బాయి కానత్తాడు, మొత్తం మేము ఒక 30 లక్షల దాకా తెచ్చాము ఊర్లో అప్పు, ఆ అప్పుకి వచ్చి మా అబ్బాయి సినిమాలో కానొచ్చి నాకు అచ్చాలు 1000 రూపాయలు వచ్చి వాళ్ళకి ఇస్తా, నేను 100 రూపాయలు సంపాదించుకొని బతికినంతకాలం భూవేగా మనం తినేది ఏమీ తినం. 1 కోటి రూపాయలు ఉన్నా కూడా నువ్వు కావాలన్నా కూడా నాకు వద్దన్నుగా, ఇంకో 1 లక్ష ఇచ్చినా తీసుకుంటా, ఇంకో 10 లక్షలు ఇచ్చినా తీసుకుంటా, నాకైతే వచ్చిన కాడి చాలు, నాకు అదే నేను అదే చెప్పుకుంటాను. ఎక్కడ కూడా నాకు 1 లక్ష రావాలి, రూపాయికి రూపాయి దాచి పెట్టాలి అని లేదు, వచ్చిన కాడికి చాలు, బాకీ ఇచ్చుకొని ఇకపోయినా కూడా వాటి మీద సంపాదించుకొని నువ్వు బాకీ కొని తీసుకుంటా. నేను మా అబ్బాయి కోసమే ఇంత పట్టుదలతో ఆపేసి నాకు కూడా మళ్ళీ చేసి తెచ్చా, అందుకు కాబట్టి మా అబ్బాయి కానొస్తాడు నాకు అదైతే చాలు. రామారావు కానొచ్చినట్టు నా కొడుకు కానొస్తాడు అయ్యాల, నేను చచ్చిపోయినా ఇప్పుడు చచ్చిపోయిన పెద్దలు మనకు కానరారుగా, మా అబ్బాయి ఉండబట్టి అందుకని నేను బాగా ఇష్టంగా చేస్తా ఉన్నా. నేను దీన్ని నాతోటి నలుగురు భూ పెట్టుకుంటున్నా వాటల కాడ, ఎవరన్నా పిచ్చేవాళ్ళు వచ్చినా ఎవరన్నా డుక్కుండే వాళ్ళు వచ్చినా వాళ్ళకు ముద్ద పెడుతున్నా. ఇంత నేను 1 లక్ష రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు చాలు అనరు, 10 రూపాయలు అంత పిరికి నిండా భూ పెడితే చాలు అమ్మని నాకు దండం పెట్టబోతున్నారు. నాకు వద్దమ్మా దండం, దేవుడు ఇచ్చిండు నాకు, మీరు మేమందరం కలిసి దేవుడు దండం పెడదామంటే వాళ్ళు సంతోషంగా పోతారు. అంతవరకు అయితే నాకు చాలు, నాకు డబ్బులు కావాలని ఏ రోజు లేదు. నేను సంపాదించే కష్టం చేసే రైతు పని ఈత పొలం పని మామూలుగా నేను కొండకు పోయి మేకలు కాసుకొని గడ్డి తెస్తుంటే కూడా ఆశ్చర్యపోతారు. ఈ కొండగడ్డి కోసుకొని మేకలు కాసుకొని బర్రెలు కాసుకొని నీకేందే ఇంత కర్మ అని అనేవాళ్ళు. అన్నీ చేసినా కాబట్టి ఇది కూడా అబ్బాయి కానొస్తే నాకు కొండకి దిగినంత ఆనందంగా ఉంటుంది. తప్పకుండా అబ్బాయిని చూసుకుంటే ఏడిపోతుంది. ఇప్పుడు కూడా నేను అయితే ఫోటో కూడా కట్టించుకోలేదు, చూడలేకపోతే సినిమా మీరు ఏదైతే మీకు కోరిక ఉందో ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద ఖచ్చితంగా సినిమా చూస్తారు, మేము కూడా చూస్తాం ఖచ్చితంగా. మా వంతుగా మేము కూడా మీకు సపోర్ట్గానే ఉంటాం. ఈ వీడియో ఎవరి వరకు వెళ్ళాలో వాళ్ళ వరకు కూడా వెళ్ళే విధంగా మేము కూడా వీడియోని చేస్తాం. అన్నాడు కదా ఆయన సినిమాలో నటించాడు, మరి నా కోసం ఏదో చేసినట్టు
నన్నేదో తగులాడినట్టు నన్నేదో తిట్టినట్టు చేసిండు. ఆయనే ఉండు చెలమాలు నా కోసం. కొంతమంది నాకు సంబంధించిన వాళ్ళు మొత్తం నా కోసం కూడా సినిమా చూస్తారు. అయితే ఎక్కడ ఎక్కడ వేసిన వేయకుండా నాకైతే మొత్తం మొత్తం మా ఆరు ఊర్లోనే మేము కూడా చూసినాం. ఒకరోజు కందుకూరు పామూరు ఆ ఏరియాలో మొత్తం నాకు సంగటి కోట్లు తినిపోయే వాళ్ళే. వాళ్ళు ప్రతి ఒక్కరు మీ సెలవు అయితే మేము చూస్తాం దగ్గర వాళ్ళకి మంచి అందరూ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళలో చూడాలి. కూడా బాగా ఎత్తాలు చేసేవాళ్ళు. అబ్బా నువ్వు అమ్మ సెలవు చేసినావంట నేను బాగా ఎత్తాలు చేసేవాళ్ళు. మీకేమైంది బాబాయ్ నేను చేసినాను అనుకో మీకేమైంది బాబాయ్ అంట నేనంటే అబ్బాయి మొఖాన్ని అంటది ఏమో అంటారు నన్ను. బాగా నన్నైతే ఎగతాళి చేయని వాళ్ళు నూటికి పది మంది ఉంటారు అంతే. బాగా ఎగతాళి చేశారు. ఎగతాళి చేసేందుకు నవ్వి నా క్షణం పండుద్దని నేను అనేది అట్నే దేవుడి ఇవాళ నాకు ఇక్కడ వరకు వచ్చేసారు. మళ్ళీ మీరు మీ సినిమాను కూడా శ్రీనివాస్ థియేటర్ లో చూడాలి. చూడాలి మీరు ఎప్పుడైతే సినిమా చూస్తారు అన్ని వాళ్ళు అయిపోయినాయి. ఒక్కాలే ఆడుతుంది మా కనిగిరిలో ఫస్ట్ బెమ్మం గారి జీవిత చరిత్ర ఆడిన వాళ్ళే ఆడుతుంది. సినిమా చెప్పింది ఇది అదేంది ఒకటి అదే సురీట్ ఈజ్ నాట్ వన్ అని కానీ ఆత్మ ఒకటి ఇది కాదు నరసింహ సెలవు వచ్చింది స్వతంత్రం అనే పేరు వస్తుంది నాకు నమ్మకం. నరసింహ సెలవు వచ్చింది రైట్ ఇది స్పిరిట్ కాదు నరసింహ సినిమా అంతే సార్ అంతే రైట్. చాలా అంటే చాలా ధన్యవాదాలమ్మా మిమ్మల్ని కలిసిన నాకు కూడా చాలా మంచి ఆనందంగా ఉంది. రైట్ రైట్ చూశారు కదా మరి ఈ ఇన్స్పిరేషన్ స్టోరీ. రైట్ ఇటువంటి వీడియోస్ మళ్ళీ కావాలనుకుంటే చూస్తూనే ఉన్నాను హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.